దైవాలు తలిచే లోకాలు కొలిచే మొదటి దేవత అమ్మని ఒడిని బడిగా చదువు నేర్పిన మొదటి గురువే అమ్మని తన తనువులో అణువణువు నీవని చనుపాలతో మురిపాలతో ఒక పూలా నిన్ను పెంచిన అనురాగ దేవత దైవాలు తలిచే లోకాలు కొలిచి మొదటి దేవత అమ్మని చాలా సంతోషంగా ఉంది. కారణం, నా కొడుకు పుట్టినరోజు. ఈరోజు వాడు 16 ఏళ్ళు వచ్చాయి. స్వీట్ 16. హే వంశీ, ఇది నీకు 16th బర్త్డే అని చెప్పావు. 16th ఇయర్ చాలా డేంజర్. రైట్ స్టెప్ వేసావో హ్యాపీ, రాంగ్ స్టెప్ వేసావో లైఫ్ రాంగ్ అయిపోతుంది. ఇక నుంచి ఏది రైటో ఏది రాంగో వాడే ఆలోచించుకోగలుగుతాడు, మమ్మల్ని అర్థం చేసుకుంటాడు. వాడు ఏం సాధించాలో వాడే నిర్ణయించుకుంటాడు. ఇక మాకు ఆ హెడ్ఏకే లేదు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ బాబు. ఈ హాస్పిటల్లో ఎన్నో డెలివరీ కేసులు చేశాను. కొన్ని వందల మంది పిల్లలకు నా చేతులతో మొదటి స్నానం చేయించాను. ప్రతి తల్లి వెళ్ళిపోయే ముందు ఒక 50 100 చేతులు పెట్టి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయేది, మమ్మల్ని మర్చిపోయేది. కానీ మీ అమ్మ నన్ను ఇంకా గుర్తుపెట్టుకుని నా దీవెనల కోసం ప్రతి పుట్టినరోజుకు నిన్ను పంపిస్తుందంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది నా ఎక్స్పీరియన్స్లోనే హ్యాపీయెస్ట్ థింగ్. అందుకే హ్యాపీగా యక్షింతలేసి నన్ను దీవించండి. గాడ్ బ్లెస్ యూ. వాడికి ఆయురు ఆరోగ్యం ధైర్యం ప్రసాదించు స్వామి. అసలు నాకింత మంచి కొడుకునిచ్చినందుకు నీకెన్నో పూజలు చేయాలి. కానీ నాకిప్పుడు టైం లేదు. నువ్వే చెప్పావు కదా వర్క్ ఇస్ వర్షిప్ అని. నీకు తెలుసు కదా నేను షాప్లో పనిచేస్తున్నానని. కాబట్టి నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి. ఈ పూటకు అడ్జస్ట్ చేసుకో ప్లీజ్. మీరా ప్రేయర్ కంటిన్యూ చేయి. ప్రేయర్ మీకోసమా? మరి ఇంత మంచి కొడుకునిచ్చింది నేనే కదా. అయితే మాత్రం దేవుడు ప్లేస్కి వస్తారా? వెయిట్ 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 వెయిట్. కొడుకునిచ్చింది నేను, ప్రేయర్లు ప్రసాదాలు మాత్రం వారిక. చాలండి, తొందరగా బయలుదేరండి, ఆఫీస్కి టైం అయింది. అబ్బా రండి. అందుకే త్వరగా రెడీ అవ్వమన్నాను. మా షాప్ ఓనర్ ఆలస్యం చేస్తే తెగ లుక్కులు ఇస్తాడు. ఏమండి, సాయంత్రం మీరు కాలేజీ నుంచి త్వరగా వచ్చేసండి. ఆ మాట వాడికి చెప్పు. నువ్వు ఆఫీస్ నుంచి సాయంత్రం త్వరగా వచ్చేసారా? ఆ మాట నాన్నకు చెప్పాలేము. You are too clever. సరే ఎవరు ఎట్టుపోయినా ఏమండి, సాయంత్రం మీరు త్వరగా వచ్చేసండి, జాగ్రత్త రండి. ఒరే నువ్వు కూడా జాగ్రత్త రారా. ఓకే బాయ్. ఓకే మమ్మీ బాయ్. వండి చూడు. వీడేంటి తెగ సిగ్గుపడుతున్నాడు? సిగ్గుపడే మగాడు ఎన్నాళ్ళ కనిపించాడే. మగాడా?
వాడి మొహం మీసం వచ్చిన ప్రతివాడు మగాడేనా? అమ్మో నైనో నన్ను చూస్తారమ్మా. వాట్ మిస్టర్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా. మీకు ఎలా తెలుసండి? ఎలా తెలిసేదేముంది, నేను గుడికి వెళ్తే గుడికి వస్తావు, బస్ స్టాప్కి వెళ్తే బస్ స్టాప్కి వస్తావు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు. చివరికి చెప్పేది ఐ లవ్ యూ కదా. అవునండి. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. ప్రేమదేశం సినిమా చూసావా? 32 times చూసానండి. సీన్ టు సీన్ గుర్తుందా? షాట్ షాట్ గుర్తుంది. అందులో వినీత్ టాబు ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేశాడు? ఫస్ట్ గా బస్సు క్యాచ్ చేశాడు. మరి నువ్వు నా కోసం ఏం క్యాచ్ చేస్తావు? మీరు ఏం చెప్తే అది క్యాచ్ చేస్తానండి. ఆ వ్యాన్ క్యాచ్ చేస్తావా? అది మరీ ఫాస్ట్ గా వెళ్తుందండి. పోనీ కన్సెషన్. అమ్మయ్యా, ఆ వెనుకున్న ఆటోని క్యాచ్ చేస్తావా? ఏయ్, వ్యాన్ క్యాచ్ చేస్తానని వెళ్ళిపోతావేంటి? హలో, అక్కడుంది డబ్బు కాబట్టి వినీత్ అంత రిస్క్ చేశాడు. అదే నీ ఫేస్ కి అంత రిస్క్ చేయమంటే చేస్తాడా? అదే నీ ఫేస్ లో టబు ఉందనుకో, స్పీడ్ గా వెళ్ళే బస్సు ఏంటే ఆకాశంలో ఎగిరి విమానాన్ని కూడా క్యాచ్ చేస్తాను. నీ ఫేస్ కి అంత రిస్క్ అవసరం లేదు. వెళ్ళా సత్యవతి, వస్తున్నాను. సీను మొత్తం చూసా. ఆ అమ్మాయిని చూడగానే నీకు ఐ లవ్ యూ చెప్పాలనిపించింది కదూ? మరి గట్టిగా కౌగిలించుకోవాలనిపించింది. అయ్య బాబోయ్, ప్యాకింగ్ కౌంటర్ చాలా బిజీ అమ్మా. ఈ టైంలోనే కదా కస్టమర్స్ ఎక్కువగా వచ్చేది. నువ్వు ఈ టైం ఎక్స్ట్రా వర్క్ చేస్తానంటే హ్యాపీగా నీ జీతం పెంచుతానమ్మా. సారీ సార్, మా వారికి చేదోడుగా ఉండాలనే పనిచేస్తున్నానని మీకు తెలుసు. మా అబ్బాయి 5 కల్లా ఇంటికి వచ్చేస్తాడు. వాడు వచ్చేసరికి నేను ఇంట్లో ఉండాలి. వర్క్ ఎంత ఇంపార్టెంటో మా అబ్బాయి కూడా మాకు అంతే ఇంపార్టెంట్. వాడికి మేము అందించగలిగిన ఆస్తి మా ప్రేమ ఒకటే. ఆ ఎక్స్ట్రా శాలరీ కోసం దాన్ని నేను వదులుకోలేను సార్. వస్తాను సార్. ఏంటి బాబాయ్, చాలా డల్గా ఉన్నావు, ఏమైంది చెప్పు బాబాయ్. నా గర్ల్ ఫ్రెండ్ నాకు హ్యాండ్ ఇచ్చిందా? అదేంటి, నిన్నటిదాకా సుబ్బలక్ష్మి నువ్వు చాలా క్లోజ్ గా ఉన్నారు కదా. క్లోజ్ గా ఉన్నాం కాబట్టి నా బతికి ఇలా క్లోజ్ చేసి. అదిగోరా సుబ్బలక్ష్మి, పదండి రా. ఏయ్ సుబ్బలక్ష్మి. ఏంటి సుబ్బలక్ష్మి, మన వాడితో మాట్లాడడం మానేసావుట? చిచి, మీ వాడు పెద్ద బేవర్స్ కాడు, వాడితో తిరిగితే మీరు కూడా బేవర్స్ కాలేపోతారు. ఏం చేశాడు? నిన్న సినిమాకి వెళ్దామని రమ్మన్నాడు. లవర్స్ అన్నాక సినిమాకి వెళ్ళకుంటారా ఏంటి? నేను అలాగే అనుకున్నాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్ లో నిలబడి టికెట్ తీయమన్నాడు. అరే ఆడపిల్లని సినిమాకి తీసుకెళ్లేదు అందుకోసం? దాని గురించి నేనేం ఫీల్ అవ్వట్లేదు. మరి లోపలికి వెళ్ళి కూర్చో, 10 నిమిషాల తర్వాత వస్తానన్నాడు. సిగరెట్ పాను అలవాటు ఉంటుంది. అలాగే అనుకున్నాను, కానీ అరగంట తర్వాత వచ్చాడు. 10 నిమిషాలని అరగంట పట్టుండొచ్చు. అరగంట తర్వాత వచ్చింది వీడు కాదు ఇంకొకడు. అదేంటి? అదే కదా నా ప్రాబ్లం. వీడు బయటకు వెళ్ళి లేడీస్ పక్క సీటు, లేడీస్ పక్క సీటు అని బ్లాక్ లో 100 రూపాయలకి టికెట్ అమ్మాడు. ఇలాంటి వాడితో ఎవరైనా సినిమాకి వెళ్తారా?
ఏరా, గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెళ్లి బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటావా? మరి మా బాబు పాకెట్ మనీ ఇవ్వట్లేదు, ఏం చేయమంటావు? బాబు పాకెట్ మనీ ఇవ్వలేదని బ్లాక్ లో టికెట్ అమ్మావు, రేపు ఒక రోజున అప్పులు ఎక్కువ ఉన్నాయని ఈఎంఐ నమ్మేస్తావా? అయ్ బాబోయ్, అది కొంచెం కష్టమైన పని కదా. ఇంకొదిలేవే పద. ప్రాబ్లం ఏంట్రా, ఇప్పుడు అమ్మాయితో మాట్లాడాలా? అదే, ఎలా మాట్లాడాలి? అదే, ఈ విషయంలో మీరు బచ్చేగాలు, అది తెలుసుకోవడానికి కదా మీరు నా వెనకాల తిరుగుతున్నారు. ప్రేమా, సారీ అంకుల్, ఇన్నాళ్ళు నువ్వే మా వెనకాల తిరుగుతున్నావు. మొహం పగిలిపోద్దాం అనుకునేవటం. ఇప్పుడు నేను వెళ్ళి అమ్మాయితో రొమాంటిక్ గా మాట్లాడతాను, ఎలా మాట్లాడాలో చూసి నేర్చుకోండి. హాయ్ ఊహారాణి, మిమ్మల్ని. నా పేరు అది కాదు. కాదు, నాకు తెలుసు, నా పేరు అరుణాచలం. నేను అడగలేదే, అందుకే చెప్పాను. ఫస్ట్ టైం మిమ్మల్ని పార్క్లో చూసినప్పుడు నా గుండెల్లో గంటలు గ్రానైట్లా ఫెల్ 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 మని మోగాయి. నా కిడ్నీలో స్టోన్స్ నీ స్టోన్ కోసమే వెయిటింగ్లో ఉన్నాయి. నా కడుపులో ఉన్న పేగులు బులక్ 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 మన నీ మాట కోసమే ఎదురు చూస్తున్నాయి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏంట్రా కూసావ్? మన గురించి కాదు, వాళ్ళు ఎవరో మాట్లాడారు. సెంటర్లో కొట్టానంటే జాయింట్లు ఊడతాయి. డైలా ఇక్కడ చెప్తే రియాక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆపా చెల్లెల్ని అలా అంటే ఏకైనా ఇలాగే రియాక్ట్ అవుతుందా బేవర్స్? ఈ చెల్లికి నువ్వు అక్కవా? ఈ పిల్ల మన చెల్లె అక్క. అక్క అంటే డొక్క చించుతా. నీలాంటి కొట్టంగాడు నాకు తమ్ముడేంట్రా? అక్క అన్న తప్పే నా అక్క. నువ్వు ఏజ్ ప్రాబ్లం ఫీల్ అయి ఉంటావు. చెప్పు తెగొద్ది. ఎందుకు అసలు ఎక్కడ చదివేది? ఇక్కడనా? ఆడదాని అందం చూడగానే పుట్టేది కోరిక, అర్థం చేసుకున్నాక కలిగేది ప్రేమ. ఇంతకీ నీకు కలిగింది కోరిక ప్రేమ? అసలు ముందనుకుంది ఏంటంటే మామూలుగా ఈ అమ్మాయిని కానీ. నిన్నే కొట్టావు, చెప్పు. కొట్టవు కొట్టవు అని సొంత పేరు పెట్టి పిలుస్తున్నట్టు పిలుస్తున్నావు. చెల్లికి ఫేస్ వాల్యూ, అక్కకి మౌత్ వాల్యూ ఉందని తెలియక ఐ లవ్ యూ చెప్పా. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఎక్స్క్యూజ్ మీ మేడం, నా పేరు వంశీ, ఇదే కాలేజ్, వీడు నా ఫ్రెండ్. క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్స్. వీడి క్యారెక్టర్ గురించి తర్వాత చెప్తాను. రైట్, వీళ్ళందరికీ నువ్వు సారీ చెప్పు. అదే చెప్పాలా? సారీ అండి, సారీ. ఓకే, ఇంకెప్పుడు ఐ లవ్ యూ చెప్పావుగా? ప్రమాణ పూర్తిగా వీళ్ళిద్దరు కలిసి వచ్చి ఐ లవ్ చెప్పను. అయితే పో. అక్కకు చెప్పలేదని కుళ్ళు. అదేంటి ఆ బేవర్స్ గాని అలా పంపించేశావు? సారీ అండి, వాడు మీరు అనుకున్నంత బేవర్స్ కాదు, చాలా మంచోడు. ఏంటి, మంచివాడా? అవును, వాడి గురించి ఈ కాలేజ్లో ఎవరినైనా అడగండి, చెప్తారు. కనిపించిన అమ్మాయి కల్లా ఐ లవ్ యూ చెప్పి చెంపదెబ్బ తినేదాకా నిలబడతాను అంటాడు. అలవాటు కాదు మేడం, ఆశయం. ఎక్కువ మంది గర్ల్స్ చేత చెంపదెబ్బలు తిని లిమ్కా రికార్డ్ ఒకటి క్రియేట్ చేయాలని పట్టుదల. నిజంగానా? నిజం. ఆ రికార్డ్స్ కోసమే మీరు న్యూ అని మీ దగ్గరికి వచ్చాడు. అనవసరంగా డిసప్పాయింట్ చేశామే. అరరే, ఈ సంగతి ముందే తెలిస్తే ఇందాకే బాగా కొట్టేవాళ్ళంగా. ఇంకా టైం ఉంది మేడం, మీరు వెళ్ళి కొట్టండి. వాడ ఆనందంతో ఎలా కన్నీళ్లు పెట్టుకుంటాడో మీరే చూడండి. ఓకే, తప్పకుండా పదవి, మనం కూడా కొట్టొద్దాం. వచ్చి బూతులు తిట్టింది. గొట్టం 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 అని 100 సార్లు పిలిచింది. హలో మిస్టర్. ఇది వచ్చేస్తుంది, మన గురించి గొప్పగా చెప్పుకుంటాడు, ఫుల్ బిల్డప్ ఇచ్చేస్తాడు. మీరు ఇందాక వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పారు, నేను రెస్పాన్స్ ఇవ్వలేదని ఫీల్ అయ్యారా? నో ప్రాబ్లం అండి, ఇప్పుడు రెస్పాన్స్ ఇవ్వండి. రికార్డులలోకి ఎక్కి చెంపదెబ్బలు తినడానికి ఇంత కష్టపడాలా? ఈ విషయం ముందే చెప్పొచ్చా? ముందే చెప్పొచ్చా? ముందే చెప్పొచ్చా? మేము రోజు వచ్చి కొడుతూ ఉంటాము. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. అది జాగ్రత్త. ఈ రికార్డులేంటి, ధైర్యంగా ఉండు. ఈ కొట్టడం ఏంటక్క? చంపేస్తా. జాగ్రత్త. నువ్వు జడల్లాగి చేతులు గిల్లి రాకెట్లు వేస్తుంటే అల్లాడుకున్నాను. రికార్డులు సృష్టించడానికి అని తెలిస్తే మేము మూర్ఖులం బచ్చాలం. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నిన్ను చూసే తెలుసుకున్నాం. అవునా, అలా వరుసగా వచ్చి కుమ్మేశారేంట్రా? ఏం జరిగింది? మాకేం తెలుసు, వాళ్ళని అడుగు. అమ్మో వద్దు, 10 సంవత్సరాల పరువు పోయింది. ఇరక్ కుమ్మేశారు, కొడితే కొట్టారు కదరా. ఇద్దరక్క తెలుసు, అమ్మో సూపరు. ఆ లంగావోణి చాకుల్ని కన్నా బాకులాంటి ప్యాంటు గాడి ఎవడో గానీ.
అప్పుడే హారతి చేస్తున్నావేంటి? 30 రూపాయలు పెట్టి వాహన పూజ టికెట్ కొన్నానయ్యా, తూ తూ అని మంత్రాలు చేయిస్తావేంటి? సరిగా చదువు, ఆ మంత్రాలు మొత్తం నిర్మించాలి, సరిగా చదువు. పూజేసిన పూజారికి దక్షిణకు పోతే ఎలాగండి? అబ్బా నీ దక్షిణ అక్కడ పోదులేవయ్యా, ముందు మా వాళ్ళని ప్రదర్శనాలు చేయని ఏమిటే ఆ రత్న రకలు త్వరగా రండి, పూర్త టైం అయిపోతుంది, రండి. పూజ అయిపోయిందా? బ్రహ్మాండంగా అయిపోయింది, జాగ్రత్తగా పెట్టుకో. హమారా బజాజ్, నేనే డ్రైవ్ చేయాలి. అమ్మగారు డ్రైవ్ చేస్తారా? మీకు డ్రైవింగ్ రాదా? ఆ విషయం ముందుగా చెప్తే లేడీస్ అని స్పెషల్ గా పూజ చేసేవాడిని కూర్చుంటారు. అయ్యో మేమెందుకు, ముందు మీరు డ్రైవ్ చేయండి. అమ్మగారు చెప్పింది కరెక్ట్ సార్. మీరు ఇలా నలుగురిని ఎక్కించుకు వెళ్తుంటే 7 సీటర్ ఆటో వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. ఫ్యామిలీ మ్యాటర్లోకి ఎంటర్ అవ్వు నువ్వు. ఏమేవు రేపు మార్కెట్కి వెళ్ళాలి, నువ్వు ట్యూషన్కి వెళ్ళాలి, ఇది కాలేజీకి వెళ్ళాలి, ఇది స్కూటర్ ఎక్కాలి కదా. ఎక్కుతామండి, దానికి దీనికి సంబంధం ఏమిటి? ఉంది, బోర్డు సంబంధం ఉంది. రేపొద్దున ఫ్యూచర్లో స్కూటర్ మీద ఎక్కేవాళ్ళు, ఇదే ముహూర్తానికి దీని మీద ఎక్కి తీరాల్సిందే. దాని మీద ఎలా కుదురుతుందండి, ప్లేస్ సరిపోదు కదా. ఎందుకు సరిపోదే, నేను ఇలా ముందు జరిగి కూర్చుంటాను, మీరంతా వెనక కూర్చోండి. ఎలా కుదురుతుంది అన్న, అమ్మేమో చీర కట్టుకుంది, మేమేమో ఈ డ్రెస్సుల్లో ఉన్నాం. జీన్స్ అయితే ఓకే, నాకు జీన్స్ అంతగా బాగుండదు. ఏంటి సంతూర్ అమ్మలా స్టైల్ కొడుతున్నావు, మాట్లాడకుండా బయటెక్కు. అక్కడే చెప్తే వినరు కదా. నువ్వు నిమ్మకాయ సరిగ్గా ఉన్నాయే చూడు. కిక్కు పెట్టండి. నువ్వంటే నాకు ఇష్టం. నీతో నడుస్తూ ఉంటే నాకు చాలా ఫీలింగ్స్ కలుగుతున్నాయి, చాలా థ్రిల్లింగ్గా ఉంది. నీతో చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది. చెప్పింది చాలు. చాలదు, ఇంకా చెప్పాలి. ఏం నువ్వు చెప్పేది? నిన్ను ఇలాగే చూస్తుంటే గట్టిగా పట్టుకుని పట్టుకొని ఏ చెట్టు చాటుకో లాక్కెళ్ళి. చెట్టు చాటుక వద్దా? పోనీ ఏ గోడ చాటుకో లాక్కెళ్ళి. లాక్కెళ్ళి నాకు ఇష్టమైన పని చెయ్యాలనిపిస్తుంది. ఏం చేయాలనిపిస్తుంది? ఏం చేయాలనిపిస్తుంది? ఇప్పుడు చెప్పను, ఇంకోసారి చెప్తా. ఏయ్ నిన్ను చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తోంది. ఏంటి పూజ, ఈరోజు అప్పుడే వచ్చేసా? రోజు పిలిస్తే గానీ రావుగా. ఇవాళేం కూర వండావు? ఏ కూర వండలేదు. ఎందుకు వండలేదు? నేను మంచి కూరలు వండితే మీరు బాగా తింటారు, బాగా తింటే లావైపోతారు, అది నాకు ఇష్టం లేదు. మీకోసం గుత్తి వంకాయ కూర తీసుకోండి. ఆహా లేతగా నవనవలు ఆడిపోతుంది, చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తుంది. పూజ ఏమైందమ్మా? అబ్బే నాకేం అవ్వలేదే. ఎందుకలా అరిచావు? నేను ఎక్కడ అరిచాను? నేను తర్వాత తింటాను. అరే అరిచి కూడా అరవలేదంటుంది ఏంటి? దీనికేదో అయింది, దీనికేదో గాలి సోకినట్టుంది. మీరెక్కడికి? ఆ ముస్లిం బాబా దగ్గరికి వెళ్ళి ఒక తాయి తీసుకొచ్చి దీని చేతికి కడితే దీనికి పట్టిన గాలి పోతుంది. అలాగే మీ చేతికి కూడా ఒక తాయి కట్టించుకోండి. నాకెందుకే? అమ్మో ఆ గాలి దాన్ని వదిలి మిమ్మల్ని పట్టుకుంటా. అవునవునవును, ఎందుకైనా మంచిది. చూడు సీరియస్ గా వెళ్ళిపోతున్నారు. హలో
రావే. నన్ను రావే అంటావా? ఏంట్రా, నిన్నేమో కొరకు తినాలనిపిస్తుంది అన్నావు, ఇప్పుడేమో రావే అంటున్నావు. అసలు నువ్వు నా గురించి ఏమనుకున్నావురా? చెప్తాను కానీ ముందవేంటే, నిన్నేనే ఏంటవి కాళ్ళు? అదేనే, ఈ కాళ్ళకి ఈ చెప్పులేంటి అని. తీయమంటావా? తీసేయ్, రేపటి నుంచి షూస్ వేసుకుంటా. షూస్ వేసుకోమని చెప్పడానికి నువ్వే అడుగురా? నా కాళ్ళు నా చెప్పులు నా ఇష్టం. కాదు, నా ఇష్టం. ఇప్పుడు నేను నిన్ను ఇష్టపడుతున్నాను, రేపు పెళ్లి చేసుకోబోతున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ నీ కాళ్ళని ముద్దు పెట్టుకుంటాను. అప్పటిదాకా ఆగలేననుకో, ఇంకా ముందే ముద్దు పెట్టుకోవచ్చు. మరి నేను ముద్దు పెట్టుకోబోయే ఆ కాళ్ళకి అడ్డమైన చెప్పులు వేసుకుని నీ ఇష్టం వచ్చినట్టు చెత్త ప్లేసుల్లో తిరిగితే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? నా గురించి కొంచెమైనా ఆలోచించవే. ఏంటి ఆలోచించేది? నువ్వెప్పుడో ముద్దు పెట్టుకుంటావని ఇప్పటి నుంచి షూస్ వేసుకొని తిరగమంటావా? ఇంతకీ షూస్ వేసుకోకపోతే నువ్వు ఫస్ట్ నైట్ లో ముద్దు పెట్టవన్నమాట. నువ్వు వేసుకోకపోయినా ముద్దు పెట్టుకుంటాను. నువ్వు చెత్త కుప్పల్లో దూకి బురదగుంటల్లో డాన్స్ చేసి వచ్చినా నీ కాళ్ళని అలాగే ముద్దు పెట్టుకుంటా. కాకపోతే నీకు డస్ట్ ఎలర్జీ వస్తుందని నా వరి. ఓకే, ఓయ్ నీ కాళ్ళు జాగ్రత్త. నువ్వు చెత్త కుప్పల్లో దూకి బురదగుంటల్లో డాన్స్ చేసి వచ్చినా నీ కాళ్ళని అలాగే ముద్దు పెట్టుకుంటా. ఏమే హారతి? ఆ వస్తున్నా అమ్మా. కాళ్ళంటే ఇంకా ఇష్టం. అసలు నా మాట వినవేంటే పూజ. పూజ దగ్గర రావే. బా అప్పుడే వెళ్ళిపోతున్నావేంటే? ఇలా చేస్తున్నా నా ఒళ్ళు మండేది. దగ్గర రావే, రా అప్పా.
నిన్ను కౌగిలించుకుంటుంటే ఎంత బాగుందో. అసలు నువ్వు కొరుక్కు తినాలి అనిపిస్తుంది. వస్తున్నా ఒక నిమిషం. జయా అబ్బా వస్తున్నా ఉండండి. అబ్బాబ్బా ఎందుకంత చిరాకు పడుతున్నారు? కాఫీ అడిగి అరగంట అయింది, ఇక్కడ పెట్టి పావు గంట అయింది. న్యూస్ పేపర్ ఎక్కడ? తమరు ఆ న్యూస్ పేపర్ మీదే కూర్చుని ఉన్నారు. జయా న్యూస్ పేపర్ ఎవరైనా ఇక్కడ పడతారా? అరే పొద్దునే మీకేమైంది? సడన్ గా ఇంత మార్పు వచ్చింది? మార్పు వచ్చింది నాలో కాదు, నీ కొడుకులో. నా కొడుకులో ఏ మార్పు వచ్చింది? రాత్రి రాత్రి నిన్న రాత్రి ఎవరో అమ్మాయిని తలుచుకుని నన్ను గట్టిగా వాటేసుకున్నాడు. వాడు అమ్మాయిని తలుచుకున్నాడా? మీరే ఎవరినో తలుచుకుని? అంటే నన్ను నమ్మవా? అయితే ఈ రాత్రికి మనిద్దరం కలిసి వాడిని పట్టుకుందాం. చూద్దాం చూద్దాం. నేను చెప్పాను కదా, ఇప్పుడు చూడు. ఇది వరకు స్ట్రైట్గా పడుకునేవాడు ఇప్పుడు ఎలా పడుకున్నాడో చూడు. నా చిన్ని చిన్న బాబులాగా ఎంత ముందుగా పడుకున్నాడు. అయ్యా సంజయ సంజయ సంజయ, నిన్నటి పేరు వేరు, ఈ పేరు వేరు. అది పూజ, ఇది సంధ్య. వీడు బాగా చెడిపోయాడు. నేను సంజయ థియేటర్లో సినిమాకి రానురా, వదిలేయండి, నేను క్లాస్కి వెళ్తాను. మమ్మీ మమ్మీ మమ్మీ, నేను చదువుకుంటానంటే డాడీ ఏమో నిద్ర పొమ్మంటున్నారు మమ్మీ. ఇలా అయితే నాకు గోల్డ్ మెడల్ ఎలా వస్తుంది? డాడీకి నువ్వైనా చెప్పు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. పాపం గోల్డ్ మెడల్ గురించి వాడు కలవరిస్తుంటే వాడి మీద అపనిందలేస్తారా? చదువు తప్ప ఏమీ తెలియని ఆ పిచ్చిమా లోకానికి మీరే పాడుబుద్ధి నేర్పెట్టున్నారు. అది కాదు జయ, అది ఎక్కడో తేడా వచ్చింది. వచ్చింది మీ బుర్రలో, వెళ్ళి పడుకోండి. పూజ నిన్నే రా ప్లీజ్. అరే ఏంటే నువ్వు వస్తుంటే ఎలా వెళ్ళిపోతున్నావేంటే? ఏ జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు అన్నమాట. ఎవరు చెప్పారు? నువ్వు ఆలోచిస్తేనే కదా డిస్టర్బ్ అయ్యేది. మర్చిపోయాను నీకు విషయం చెప్పాలి. రాత్రి మా అమ్మ నాన్న నన్ను టెస్ట్ చేశారే. ఏయ్ దేనికని అడగవే. ఏ పుల్రాజా వినువేనని డౌట్ వచ్చిందా? కాదు, ఏదో మైకంలో ఉన్న పిచ్చి రాజానని అనుమానం వచ్చింది. నాకేమో నిన్నే కౌగిలించుకోవాలండి. నువ్వేమో నా మీద ఇంట్రెస్టే చూపించడం లేదు, అందుకే ఏం చేయాలో అర్థం కాక కౌగిలించుకోవాలనే ఆశ చావక ఆలోచిస్తూ పడుకున్నాను. దిండే నువ్వనుకుని కౌగిలించుకోవాల్సింది పోయి మా నాన్నే దిండనుకుని చేసేచావు. మా నాన్నే నువ్వనుకుని గట్టిగా లాగేసుకున్నాను. అంతేకాదు నీ పేరే తలుస్తూ మరీ దగ్గరగా లాగేసుకున్నాను. డౌట్ వచ్చి మా నాన్న టెస్ట్ చేశాడు. మరి దొరికిపోయావా? లేదు తప్పించుకున్నా. కానీ నువ్వు ఇలాగే రెస్పాన్స్ ఇవ్వక కౌగిలించుకోకపోతే ఏదో ఒక రోజు దొరికిపోతాను. దొరికిపోయాక ఫ్యామిలీ ముందు తలెత్తుకోలేం కదా.
అందుకే డైరెక్ట్గా నీ ఇంటికి వస్తా, నీ బెడ్రూమ్కి వస్తా. నువ్వుంటే నిన్నే కౌగిలించుకుంటా, నువ్వు లేకపోతే నీ దిండునైనా కౌగిలించుకుని వచ్చేస్తా. ఓకే బాయ్ పూచ్. లేకపోతే నీ దిండునైనా కౌగిలించుకుని వచ్చేస్తా. ఏంటి దిండును ఊపిరి ఆడకుండా నలిపి పిసికి చంపేస్తున్నావు? అబ్బే చలిగా ఉంటేను. ఆహా ఇంత సమ్మర్లోనా? అదేంటోనక్క చాలా చలిగా ఉంది. ఉంటుంది ఉంటుంది, ఈ వయసులో అందరికీ ఇలాంటి చలి జ్వరాలే వస్తూ ఉంటాయమ్మా. నిజంగానా? నిజం. ఒళ్ళంతా తిమ్మిరిగా ఉంటుందా? ఉంటుందే. గొంతు దగ్గర వేడిగా ఉంటుందా? అవును వేడిగానే ఉంది. నడుం దగ్గర ఎవరైనా గిల్లినట్టుంటుందా? చాలా కరెక్ట్. ఎవరైనా గట్టిగా వాటేసుకున్నట్టుంటుందా? ఎందుకు లేదే ఉంది. రాముగాడు దగ్గరికి లాక్కున్నట్టుంటుందా? రాముగాడు కాదు వంశీగాడు. వంశీగాడా? కాదు కాదు వంశీగాడు కాదు, వాడు కాదు వీడు కాదు. వారెవరు? ఎవరు లేరు. ఉన్నాడు వాడెవడో నేనోతో చెప్పిద్దామని రాముగాడని అబద్ధం చెప్పాను. అసలు ఆ వంశీగాడి వల్లే నీకు దిండు జ్వరం వచ్చింది. నీ రోగం కాదే, రేపు వాడి రోగం కుదురుస్తా. దీన్ని ఇలాగే వదిలేస్తే రేపు పరుపు కూడా తీసుకుని మీదేసుకునేలా ఉంది. చిచి. చీనీ
అరే టైం పదేంది, పదంటే క్లాస్కి వెళ్దాం. పూజ రావాలి కదరా. పూజ కోసం క్లాసులు వదులుకుంటావా? రే లవ్వే కాదు, కాలేజీ కూడా ముఖ్యమే. అంత జ్ఞానం ఉన్నవాడు ఏడేళ్ళ నుంచి ఎందుకు ఫెయిల్ అవుతున్నారా? కాలేజీ వదలకూడదని, కన్న తల్లి కంటే కాలేజీ గొప్పదిరా. తల్లి 9 నెలలు మోసి భూమి మీద వదిలేస్తుంది, కానీ కాలేజీ అలా కాదు. మనం ఎన్ని సంవత్సరాలు ఫెయిల్ అయినా కడుపులో దాచుకుంటుంది. నేను క్లాస్కి రాను, మీరు వెళ్ళండి. అయితే పూజ వచ్చే వరకు మేము కూడా వెళ్ళాం. అంతే ఇష్టం. ఓకే. పెద్ద కెంటర్ అయింది, పారిపోదాం పదండి రాయ్. అరే గొట్టెన్ సుబ్బారా, నిన్నరా? నా పేరు అది కాదు. నీ పేరు ఎవరికి కావాలరా? నేనెవరో తెలుసా? ఏంటి తెగ రెచ్చిపోతున్నావంట, మా చెల్లెల వెనకాల పడుతున్నావంట, దాన్ని కొరుక్కు తింటానన్నావంట? అదేవో అన్ని పిచ్చి పిచ్చి చూపులు చూస్తోంది. అరే ఓడి వదిలేసి ఇక్కడ అక్కడ పరిగెత్తుంది పిచ్చిదన్నగా. 10 నిమిషాలకు ఒకసారి కాళ్ళు కడుక్కుంటుంది, తిండిని పట్టుకుని గట్టిగా నలుపుతుంది, అన్ని తిక్క తిక్క పనులు చేస్తుంది. అసలు ఏం చేశావురా దాన్ని? అమ్మ తోడు, నేనేం చేయలా. నాకు తెలుసులేరా, నీ ఓవరాక్షన్ కి మేము రియాక్ట్ అవుతాం అనుకుంటున్నావేమో, కానీ మాకు ఆ రియాక్షన్ లేదు. దాని వెనకాల పడే ముందు మా నాన్న గురించి తెలుసుకో. మీ నాన్న గురించి ఆడికెందుకు, ఆడి ప్రేమిస్తుంది మీ నాన్న కాదు కదా. ఈ లోకలాన్సిస్ వద్దురా ఇడియట్, వ్యవహారంలోకి దిగితే గొప్పిలి పులిరా మా నాన్న. ఆయన గురించి ఓ ఇన్సిడెంట్ చెప్తాను విను. ఒకరోజు రాత్రి ఏంటమ్మా ఇది చదవండి నాన్న. ఏంటిది? లవ్ లెటర్. నాకు లవ్ లెటర్ రాసిన అదేవతమ్మా? నాన్న నీకు కాదు నాకు. నీకా? ఇటు ప్రియమైన హారతికి, నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఎవడమ్మా వీడు? ముందు నువ్వు చదువు నాన్న. నువ్వెప్పుడు ఎదురుగా ఉండాలని, కరువు తీరా నిన్ను చూడాలని, కరువు తీరా మాట్లాడాలని, కరువు తీరా. ఎవడే ఈ కరువు ప్రాంతం వాడు? ఈ ఏరియా వాడే. ఎన్నాళ్ళని వెనకాలు తిరగను, ఎన్ని రోజులు నాకు రెస్పాన్స్ ఇవ్వకుండా ఆ చేతస్థమ నాన్న దగ్గర బతుకుతావు? ఆకు చేతస్థమా? ఆ విధవలా అనుకున్నాడు నాన్న. రేపు సాయంత్రం 5 గంటలకి రామకృష్ణ బీచ్ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పు, లేకపోతే మీ ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటా. ఏమిటే వీడి గోళ? అవును నాన్న, రోజు నా వెంటపడి ఇలాగే ఏడిపిస్తున్నాడు, పెట్రోల్ పోసుకుని చేస్తానని బెదిరిస్తున్నాడు. నాకు చాలా భయంగా ఉంది నాన్న. నువ్వేం భయపడకు, వాడు వెళ్ళి ఎక్కడో తెలుసా? రామా. కైరా లేదు, తొక్క తొక్క సురేష్ గారు లోపల ఉన్న పిలవండి. ఇంటి ముందు దౌర్జన్యం చేస్తున్నావు, ఎవరా నువ్వు? ఎవరైతే నీకు ఏంట్రా? సురేష్ ను బయట పిలువు, లేకపోతే బాబు నేనే పిలువు. వాడి బాబు నేనే. వాడి బాబు నువ్వా? సిగ్గులేదురా నీకు? అలా సన్నాసం ఎలా కన్నావరా? ఉన్నాయి నువ్వు ఎలా కన్నానో చెప్పాలా? నీ దాంపత్య రహస్యాలు తెలుసుకోవడం రాలేదు కానీ ఇంతకు వాడు ఎక్కడ? పెట్రోల్ బంక్ వెళ్ళాడు. పెట్రోల్ బంక్ వెళ్ళాడా? దేనికి? దేనికో వెళ్ళాడు. వాడితో నీకు పనేంటి? ఆ పనేంటి వాడికే చెప్తాను, పిలువు వాడిని. ఎందుకో చెప్పు. ఎందుకా? నీ కొడుకు నా కూతురికి లవ్ లెటర్ రాశాడు, అది ఐ లవ్ యూ చెప్పకపోతే పెట్రోల్ పోసుకుని సస్తాట. అది దాన్ని భయపడి చెప్పింది అనుకో, నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. నాకు తెలుసు నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటని రౌడీలు పెట్టేసుకుని మా ఇంటికి వచ్చి నాన్న గొడవలు చేస్తావు. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చనిపోయిన ఫ్యామిలీ అని అభయం వేస్తావు, అంతే కదా? ఇదంతా ముందే ఊహించే నీకు వార్నింగ్ ఇద్దామని వచ్చా. ఇంకోసారి నీ కొడుకు నా కూతురు వెంట పడ్డాడో, మామూలుగా కాదు కూరగాయల కత్తితో గొంతు కోసేస్తా. ఎవరితోనైనా పెట్టుకో, ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో మాత్రం పెట్టుకోకు. ఇప్పటికైనా అర్థమైందా మా నాన్న హార్స్ పవర్ ఏంటో? ఆయన మిడిల్ క్లాస్ రక్తం వేడెక్కిందంటే కూరగాయల కత్తితో దారుణంగా పొడిచేస్తాడు. నీ విషయం ఆయన దాకా వెళ్లకుండా, ఇక ముందు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నీ పతుకేదో నువ్వు పతుకు. మైండ్ ఏ రావే. ఏంట్రా మామ నా పొజిషను? ఏ మినిస్టర్ కూతురునో రౌడీల కూతుళ్ళనో లవ్ చేయొద్దంటే అర్థం ఉంది, ఈ మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా లవ్ చేసే ఛాన్స్ లేకపోతే ఎలా రా? నువ్వేం భయపడకు మామ, 16 ఏళ్ళు వచ్చి 16 ఏళ్ళు అయింది, నేను భయపడుతున్నాడా?
వాళ్ళ నాన్న కూరగాయల కత్తి కదా చెప్పిందిగా, ఆయన కూతురు పెద్ద కత్తినా కైఫ్ అని నైఫుచ్చుకుని బయలుదేరాడంట. భయపడకేం చేస్తాం అంటే, మన ఇంట్లో కూరగాయలు ఉండవా, మన ఇంట్లో కూరగాయల కత్తులు ఉండవా? ఆయన ఒంట్లో ప్రవహించేది మిడిల్ క్లాస్ రక్తం అయితే మన ఒంట్లో ప్రవహించేది హై క్లాస్ రక్తమా? మిడిల్ క్లాస్ రక్తమే కదా. ఈ కాలేజీ మన కర్నూలు కోటలా ఉంది కదో. అవునక్క. కాలేజీకి నేను కొత్తగా వచ్చినాను హిస్టరీ లెక్చరర్గా. ఏం దట్టా చూస్తా ఉండారు, లేచి అందరూ నాకు గుడ్ మార్నింగ్ చెప్పుకోండి. సత్యరెడ్డి అక్కా, గుడ్ మార్నింగ్ మేడం. సిడౌన్. మీకిదే చెప్తుండాను, నేను సీమ నుండి వచ్చినాను, రాయలసీమ లెక్చరర్ని. అందరూ లెక్చరర్ లాగా నన్ను చూసినారో, గ్రూప్ మర్డర్లు జరిగిపోతాయి. గ్రూప్ మర్డర్లా? ఒక్క మర్డర్ ఏందిరా బిడ్డ, క్లాస్ లో గోల చేసినారో పీకలు తెగిపోతాయి, పాఠాలు శ్రద్ధగా వినకపోయినారో నెత్తురు ఏరులై పారుద్ది. అందరూ బుద్ధిగా బుక్స్ తీయండి. ఏంటి మేడం, అటెండెన్స్ వేయరా? అటెండెన్స్ చేయాల్సిన అవసరం నాకేం ఉండదురా. ఈ దినం నుంచి ప్రతోడు క్లాసుకు అటెండ్ అవ్వాలా? ఎవరైనా మిస్ అయినారో వాళ్ళు టోటల్గా మిస్ అయిపోతారు. ఈ కుర్చీలో ఉండ వాడు చాలా సీనియర్ స్టూడెంట్ మేడం, ఎప్పుడూ క్లాస్కి రాడు, అటెండెన్స్ వేయకపోతే లెక్చరర్స్ని బతకనివ్వడు. అంత మొగోడా, ఆడి మడకా ఇరుస్తా. ఆడి పేరేందిరా? అరుణాచల. సత్యరెడ్డి అక్కా, ఆడు యాడున్నా గంట కొట్టే లోపడున ముందుండాలా. తల మీద కొట్టడం అసలే మైండ్ లేదు. ఈ దినం నేను చెప్పబోయే పాఠంలో ఏమిరా బిడ్డ, నువ్వేనా అరుణాచలానివే? ఏ పేరు బాగాలేదా? నీ క్యారెక్టరే బాగుండ్లా. సత్యరెడ్డి యాడ్ నుంచి పట్టుకొచ్చినారు? మందు కొట్టి గోకుల్ థియేటర్ లో షకీలా సినిమా చూస్తూ దొరికినాడక్క. ఏమిరా కుక్క, క్లాస్ ఎగ్గొట్టినావు, నేరం సినిమాకి వెళ్ళినావు, ఇంకో నేరం మందు కొట్టినావు, పెద్ద నేరం. మందు కొట్టి షకీలా సినిమా చూస్తూ దొరికిపోయినావే, ఇది పెద్ద ఘోరం. ఏంటి ఘోరం, ఈ కాలం యూత్ గురించి నీకేం తెలుసు? యూత్ ఏందిరా జూట్. ప్రతిదినం గంట కొట్టేలోగా నువ్వు క్లాస్ లో ఉండాలా? నేను చెప్పేదాకా గంట కొట్టినా నువ్వు గడప దాటకూడదు, ఇది నా ఆర్డర్. నిజమా? నా మీద ఆర్డర్ ఇవ్వడానికి నువ్వెవరు? నువ్వేమన్నా ఝాన్సీ రాణివా, పల్లాటి నాగమ్మవా, పూలాన్ దేవివా, రాణి ముఖర్జీవియా, రమ్య కృష్ణవా? గడప కాళేశ్వరినిరా, తేడాలు వచ్చేసినాయి అనుకో, నీ తల తీసుకెళ్లి కర్నూలు కోటకి ఏలడదీస్తా. ఏందే నువ్వు క్లాసుకు వచ్చుండాలా? ఎందుకు రావాలి? తల వంచని భారతీయ విద్యార్థుల స్వేచ్ఛను హరించడానికి నువ్వెవరు? ఈ కాలేజ్ నువ్వు కట్టావా, గోడలు పెట్టావా, బెంచులు చెక్కావా, కుర్చీలు సర్దావా? ఏడు పెరిగి రక్తంలో వేడి పెరిగి కళ్ళల్లో వాడితో కళ్ళం పట్టి కథం తొక్కి ఒక్కొక్క యువకుడు గుండె మర ప్రంగుల్లా పేలుతుంది. స్వేచ్ఛను హరించే నీలాంటి దుష్ట శక్తుల్ని దహిస్తుంది. అప్పటి వరకు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే, రక్తపు టేరులే, నిరసన హోలే. అమ్మా అమ్మా, చదువులు తల్లి,
ఈ బిడ్డలు చేసి తప్పులను మీరు క్షమించాలి తల్లే. నిన్నేంద్రా క్షమించేది? బద్మాష్ శమాషన్న బద్మాషన్న నువ్వే అనాలి తల్లే. తల్లి నీ పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్తారు, మట్టిలో దొరుకుతారు, మందు పడతారు, ఒళ్ళు రుద్ది మూతి కడిగి శుద్ధి చేయాల్సిన తల్లివి నువ్వే తల్లే. తల్లే పాదాల మీద ఉంటమ్మా, నీకు దండం పెడతా. జై బోలో రాయలసీమ లెక్చరర్ కి జై. జై బోలో రాయలసీమ లెక్చరర్ కి జై. అమ్మ నువ్వు చెప్పమ్మా మేము వింటాం. చెప్పిన మాట వినరు కదా. నమస్తే సార్. నమస్తే సార్. ఇవాళ నుంచి నేను ఓటీ చేద్దాం అనుకుంటున్నాను. నిజంగానా? అవును సార్. మరి మీ అబ్బాయి వచ్చే టైంకి ఇంటికి వెళ్ళడం అది? అది ఇప్పుడు కుదరదు కదా సార్. అయినా పర్వాలేదు సార్, ఇప్పుడు చేయాలనుకుంటున్నది కూడా వాడి కోసమే కదా. ఓకే. ఏంట్రా, ఒకసారి కొరికేయడానికి మీదకి వచ్చాం, ఇంకొకసారి కాలు పట్టుకుని ముద్దు పెట్టాం, ఓని పట్టుకుని లాగేసాం, ఆకుండా ముద్దులు మేము ముద్దు పెట్టేశాం. చివరికి నీ వల్ల తింటును కౌగులించుకొని పడుకునే పరిస్థితి కూడా వచ్చింది. మా అక్క చెప్పిన నీ నిజాలేరా? ఎందుకురా నన్ను ఇలా పిచ్చిదాన్ని చేస్తావు? నేనెప్పుడు చేశాను? చేసావురా, చేసావు కల్లో. కల్లోనా? కల్లోనా అని సైలెంట్ గా ఉన్నావేంటి? నిజంగా ఎప్పుడు చేస్తావురా? రెండు గంటల నుంచి ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటో నేనే చెప్పాలనుకుంటున్నాను. ఇదిగో చూడండి. ఎందుకు? మన వంశీకి బైక్ కొనడం కోసం. అందుకే రెండు గంటలు ఓటీ చేస్తానన్నాను, అడ్వాన్స్ తీసుకున్నాను. మీ మమ్మీ సూపర్ గిఫ్ట్ ఇచ్చింది. చెత్తగా వస్తున్నారు, త్వరగా వెళ్ళిపో. దిగు దిగు. హాయ్. ఏంటి మా వాడిని ఒంటరిగా వదిలేసి వెళ్తున్నా? మీరు వచ్చారు కదా. ఓహో, మా బెస్ట్ ఫ్రెండ్స్ వస్తున్నారు, ఇక్కడ నువ్వు వెళ్ళిపో అన్నాడా? అలా అనలేదు, చెత్త గ్యాంగ్ వస్తుంది పారిపోమన్నాడు. అలా అన్నాడా? మా వాడికి మా మీద ఉన్న అభిమానం అలాంటిది. ఓనీలే, మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. నా సర్వీసులో నేను కలిపిన 100 లవర్ పేరు మీరు. అంటే ఇప్పుడు మా డబ్బుతో పార్టీ ఇవ్వాలా? అవసరం లేదు. లేవా, ఏంట్రా కొత్త బైక్ లో ఉంది, ఎక్కడ కొట్టేశావు? మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చింది. మమ్మీ గిఫ్ట్ ఇవ్వడం కాదు, మీ ఇద్దరు లవర్స్ ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చుకున్నారా? లేదే, ఈ ఐడియా నాకు రాలేదే. పోనీ, పూజానికి ఏం గిఫ్ట్ కావాలో చెప్పు. ఓ డ్రెస్ కొనివ్వనా? అమ్మో, మా నాన్న చూస్తాడు. పోనీ చెయ్యను. మా నాన్న చూస్తే చంపేస్తాడు. పోనీ వాచ్ అట్లీస్ట్. అబ్బా, మా నాన్న చూస్తే చంపేస్తాడని చెప్పు. మీ నాన్న చంపేయమంటావా? అలా అంటే ఎలా? ఏ గిఫ్ట్ కావాలో చెప్పు, నేను కొని. దయచేసి నాకు ఎలాంటి గిఫ్ట్లు వద్దు, నన్ను వదిలే ప్లీజ్. ఏంట్రా ఇది, ఏ గిఫ్ట్ ఇస్తానన్నా మా నాన్న చూస్తాడు చంపేస్తాడు అంటుంది? అలాంటప్పుడే మాలాంటి సీనియర్ సలహా తీసుకోవాలి. ఎవ్వరు చూడండి, ఎవ్వరికి కనబడంది, ఓ సూపర్ గిఫ్ట్ ఉంది. ఎవ్వరు చూడని గిఫ్టా? ఏంట్రా అది? ఏంటే ఇదెప్పుడు కొన్నావే? ఇప్పుడేనక్క. అరే, షాప్ వాడు గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చేసిచ్చాడా? ఇచ్చాడు. ఇదేంటి? ఉండు చూడనే, నా పూజకు ఇది గిఫ్ట్ కాదు, నీ హృదయాన్ని చేరే నా మనసు. ఆహా, దీన్ని నువ్వు తీసుకుంటే నా మనసుని నువ్వు తీసుకున్నట్టే. ఇట్లు నీ వంశీ. ఓహో, ఎంత బాగా రాశాడే. అసలు వాడిని నేను చాలా తక్కువ అంచనా వేశాను.
కానీ వాళ్ళు పెద్దగా ఉన్నాడే. అవునక్క. మరి వాడిచ్చింది తీసుకోవడమేనా లేక తమరు కూడా ఏదైనా ఇచ్చేదిందా? ఇవ్వాలనుకుంటున్నాను కానీ ఏమి ఇవ్వాలని ఆలోచిస్తున్నాను. అయితే ఓ పంచేవి చెప్పక్క, జెన్స్ షోరూంకి వెళ్ళి విఐపి ఫ్రెంచ్ కట్ బనీని ఒకటి కొనివ్వు. బాగుంటుందంటావా? చెప్పిచ్చి కొడతాను. అంటే వాడికి నిజంగా కట్ బనీని కొనిద్దామని? వాడు పెద్దలు ఎవరు? నువ్వు కట్ బనీని ప్రేయసివి. అరే వాడికి అసలు కొంచెం కూడా బుద్ధి లేదే. ఒక ఆడపిల్లకి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చే బద్మాష్ గాడు ఈ ప్రపంచంలో వాడు తప్ప ఇంకెవరు ఉండరు. ఒసే పిచ్చి మహా, ఇప్పుడు ఇది గిఫ్ట్గా ఇచ్చి వేసుకో చూస్తాను అంటాడు. చూశాక చాలా బాగుంది, ఒక్కసారి ఒకే ఒక్కసారి టచ్ చేస్తాను అని టచ్ చేస్తాడు. అక్కడ మొదలవుతుంది నీ బాడీలో షేక్, అంతే నీ లైఫ్ అంతా డిస్టర్బే. అక్క నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఓ తల్లి, దీనికి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదే, వయసు ఉంటే చాలు. 16లో అన్నీ తెలుసుకోవాలనిపిస్తుంది, 18లో కొన్ని తెలుసు అనిపిస్తుంది. ఇంకెప్పుడైనా వాడితో మాట్లాడావో నేనొచ్చి వార్నింగ్ ఇవ్వడం కాదే, ఈ మ్యాటర్ నాన్నకు చెప్తాను. దీన్ని వాడు మొహన్ కొట్టి కాలేజ్ అంతా పరిగెత్తిస్తాడు. జాగ్రత్త, బావర్స్ గాడు బావర్స్ గిఫ్ట్. హలో పూజ డార్లింగ్. అబ్బా ఎంత టెన్షన్ పడుతూ వచ్చానో తెలుసా? ఎందుకని అడగవే టెన్షను? అడిగానుగా చెప్పు. అదే నీకు ఇచ్చిన గిఫ్ట్ నచ్చిందో లేదో అని. కొట్టకే బాబు ప్లీజ్. ఏంటిది, ఎంత నచ్చకపోతే మాత్రం ఈడ్చి మొక్కను కొట్టాలా? చా, అదో గిఫ్టా? నేను చూడాలని గిఫ్ట్ తెచ్చాను. ఏంటిది బనీనా? నీకు బనీన్లు బ్రాలు తప్ప ఇంకేం గుర్తుకు రావా? విప్పి చూడరా. ఏంటబ్బా ఇది? అరే సెల్ ఫోన్స్. కాదు లవ్ ఫోన్స్. నీక ఫోన్ నాక ఫోన్. ఓహో, మా నాన్న డిబ్బీలో డబ్బులు దొబ్బి కొన్నాను. ఆ డిబ్బీలో అంత డబ్బు ఉందా? ఎనీవేస్ థ్యాంక్ యూ. ఉండు, ఓసారి షాప్ కి ఫోన్ చేసి మా అమ్మతో మాట్లాడతాను. ఏయ్, నేను నీకు ఫోన్ ఇచ్చింది షాప్ లో ఉన్న అమ్మకి, స్వర్గంలో ఉన్న అమ్మమ్మకి ఫోన్ చేయడానికి కాదు. మరి దేనికి? నీకోసం నాకోసం. ఈ నంబర్లు మన ఇద్దరికి తప్ప ఎవరికి తెలియకూడదు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు అందుబాటులో ఉండాలి. నువ్వు ఎప్పుడు చేసినా నేను మిస్ కాను. పోరా, పార్ట్నర్ కూడా స్విచ్ ఆఫ్ చేయకూడదు. నో, నెవర్. హాఫ్ అన్ అవర్ ఆయన ముందు పంపించాలన్న ప్రయత్నంలో నేను 1 అవర్ లేట్ అయ్యేటట్టున్నాను. రోజు అబద్ధం చెప్పడం. ఏం మమ్మీ, ఇవాళ చాలా ఆలస్యం అయిపోయింది, బస్సుకి టైం అయిపోయింది, ఆటోలు కూడా దొరకవు. నేను 5 మినిట్స్ లో గబగబా జడ వేసుకుని వచ్చేస్తాను. నన్ను షాప్ దగ్గర డ్రాప్ చేశారా? అయ్యో సారీ మమ్మీ, స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి. అసలే మా సారు హిట్లర్, పనిష్మెంట్ వేశాడా? చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అమ్మో, అయితే నువ్వు వెళ్ళిపో, నేను ఎలాగైనా మేనేజ్ చేసుకుంటా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓకే థ్యాంక్ యూ మమ్మీ, బాయ్. ఒరే ఒరే రే, మెల్లిగా వెళ్ళరా. మోటార్ సైకిల్ కొనిస్తే ఒక గొడవ, కొనిగిపోతే ఒక గొడవ. హాయ్ వంశీ. హాయ్. రా క్లాస్ కి రావా? నో నో, యు క్యారీ ఆన్, నేను తర్వాత వస్తాను పూజ కోసం అనుకుంటా. ఓకే రా, బాయ్. బాయ్ రా. బాయ్. పూజ పూజ పూజ. అమ్మయ్యా సారీ లేట్ అయింది. వచ్చావా మా తల్లి? సరే బండి, ఇప్పటికే లేట్ అయింది. మన కంపెనీకి ఎన్నో సలహాలు ఇచ్చి మన కంపెనీ డెవలప్మెంట్ కోసం కమిట్మెంట్తో కృషి చేసిన మిస్టర్ చంద్రశేఖర్ గారికి బెస్ట్ వర్కర్ అవార్డును ప్రకటిస్తున్నాం. మిస్టర్ శేఖర్ గారిని వేదికపైకి వచ్చి అవార్డు అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మిస్టర్ శేఖర్, మీరు ఈ అవార్డు పొందడానికి మీకున్న ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ మై సన్ ఇస్ మై ఇన్స్పిరేషన్. నా కొడుకు బెస్ట్ ఫ్యూచర్ చూపించాలి, అందుకు బెస్ట్ అమౌంట్ కావాలి.
బెస్ట్ అమౌంట్ కావాలంటే బెస్ట్ ప్రమోషన్ రావాలి. ప్రమోషన్ కోసం చేసిన బెస్ట్ ఎఫర్ట్ వల్లే ఈ బెస్ట్ వర్కర్ అవార్డు వచ్చింది. ఈ అవార్డు వెనక నా కొడుకు ఫ్యూచర్ ఉంది. యుఆర్ నాట్ ఓన్లీ ఎ బెస్ట్ వర్కర్ శేఖర్, యుఆర్ ఆల్సో ఎ బెస్ట్ ఫాదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏ పూజ చూడు, దెబ్బలేపాయి కదా, ఇప్పుడు ముద్దులు. ఎక్కి తిరిగినప్పుడు తెలియలేదు తోసేపుడు ఇంత కష్టంగా ఉంటుందని. నీకు ఎనర్జీ కావాలా? మరి లేట్ ఎందుకు? బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. నాకు ఒక కప్ బూస్ట్ ఇస్తారా?
నీకు ఎనర్జీ వచ్చిందా? నాకు మాత్రం ఇద్దరిని చూస్తుంటే ఎలర్జీ వస్తుంది. ఏదో సరదాగా రొమాన్స్. షరాప్ ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాల్సిన ఏజ్లో రొమాన్స్, రెడ్ లైట్ ఏరియాలో ఉండవలసిన క్యాండిడేట్స్లో ఉన్నారు. నడవండి. సారీ సార్, తప్పైపోయింది. కరెక్ట్, తప్పైంది. అయితే ఇది మీ తప్ప, మీరు చదువుతున్న చదువులది తప్ప, మీ తల్లిదండ్రుల పెంపకం తప్ప అనేది నేను తెలుస్తాను. కానిస్టేబుల్స్ వీళ్ళని జీపెక్కించండి. అబ్బో కుర్రాడు బాగున్నాడే, పిల్ల మాత్రం కొత్త అనుకుంటా. వీళ్ళంతా ఎవరు సార్? వీళ్ళంతా బూస్ట్ కన్నా స్ట్రాంగ్ ఎనర్జీ ఇచ్చేవాళ్ళరా? హార్లిక్స్ కావాలా? హలో, మీ ఇద్దరు స్టోరీ ఏంటి? ఈ వంద ఉంచండి సార్. దేనికి? జరిగింది ఏదో జరిగింది, ఈ వంద ఉంచుకుని మమ్మల్ని వదిలేండి సార్. నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా? ఇంకో వంద ఇమ్మంటారా సార్? ఫేస్ పంక్చర్ అయిపోతుంది. ఎక్కడ బుక్ చేసావు అమ్మాయిని? బుక్ చేయడం అంటే? అది తెలీదా? ఏమిచ్చి తెచ్చావు? ఏమి ఇవ్వలేదు సార్, మామూలుగానే వచ్చింది. నువ్వు ఆగ్రా, మేము ప్రేమించుకున్నాం సార్. లవర్సా? మీ ప్రేమ విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారా? చెప్పకుండానే లవ్ చేశాం. చేసుకున్నాక చెప్పేశాం సార్. ఓ, అదెంతవరకు నిజం ఎప్పుడే తెలుసుకుంటాను. మీ ఫోన్ నంబర్ చెప్పు. హలో. అవునండి, మా అమ్మాయి పోలీస్ స్టేషన్లో, మేము వెంటనే రా. హలో, పోలీస్ స్టేషన్. ఓకే, వెంటనే బయలుదేరు. వీళ్ళిద్దరు మీ పిల్లలేనా? అవును సార్. వాళ్ళెక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారో మీకు తెలుసా? రోడ్డు మీద రొమాన్స్ చేసుకుంటూ దొరికారు. పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాల్సిన అవసరం మీకు లేదా? సారీ ఇన్స్పెక్టర్, సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకోవడానికి కాస్త ఆలస్యమైంది. ఏం ఆలస్యమైందని? ఇప్పుడు ఏం కొంపు పునిందని? ఇన్స్పెక్టర్ గారు, ఆ అమ్మాయి మా అన్నయ్య గారు అమ్మాయి. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటూ పెరిగారు, ఇప్పుడు తిరుగుతున్నారు. ఇందులో తప్పే ఉంది. ఏమంటారు రోడ్ గారు? బాగా చెప్పారు. మొన్నటిదాకా కలిసి తిరిగారు కదా అని వదిలేసాం. ఇప్పుడు చూసే వాళ్ళకి ఈడొచ్చిన పిల్లల్లా కనిపిస్తున్నారు కాబట్టి కాస్త తప్పుగా అనిపిస్తుంది అనుకోండి. ఏమంటారు రోజు? బాగా చెప్పారు. మీరు అపార్థం చేసుకోవడంలో తప్పు లేదనుకోండి, కానీ వీళ్ళని ఇలా స్టేషన్ దాకా తీసుకురావడం ఏం బాగలేదు. ఏంటోదన గారు, బాగా చెప్పారు. ఏంటి బాగా చెప్పేది? రోడ్డు మీద రొమాన్స్ చేస్తూ ఉంటే ఆడుకుంటున్నారని వదిలేసరమ్మంటారా? వదిలేయకూడదండి, సంగ వార్నింగ్ ఇవ్వాలి. మరి మీ చెల్లెలు ఎలా చెప్తుంది? పిల్లల తరపున మేము క్షమించమని అడుగుతున్నాం, ఈసారికి వాళ్ళని వదిలేయండి. చూడండి, నేను రోజు బీచ్లో ఎన్నో లవ్ కేసులు చూస్తుంటాను. వాళ్ళ అవసరం చెప్పుకోవడం, మేము వదిలేయటం, సంవత్సరం తర్వాత చీటింగ్ కేసు అని వాళ్ళు స్టేషన్కి రావటం. అసలు తల్లిదండ్రుల కంట్రోల్ సరిగ్గా ఉంటే పిల్లలు ఎంతకిలా తయారవుతారు చెప్పండి. అందుకే పిల్లల ప్రవర్తన తల్లిదండ్రులుగా మీకు తెలిస్తే బెటర్ అని మిమ్మల్ని పిలిపించాను. ఒక ఎస్ఐగా మీ డ్యూటీని మీరు కరెక్ట్గా చేశారు, మళ్ళీ ఇంకోసారి ఇలా జరగదు. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఓకే, నా కడుపుని చెడబెట్టావే, ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదా నీకు? మీరు పదండి ముందు. అమ్మా, నువ్వు రావండి. సారీ అండి, మేమెవరో మీకు తెలియదు, మీరెవరో మాకు తెలియదు. అయినా ఎస్ఐ ముందు ఆయన వాళ్ళ అయినట్టు మాట్లాడతప్పలేదు. లేదండి, మీరు అలా మాట్లాడబట్టే మీ పరువు మా పరువు నిలబడింది. రాజు, ఇదిగో ఈ చీలని చెప్పేసి తలుపులకి కిటికీలకి కత్తిలు కాకుంటాయి. ఇన్నాళ్ళు దీని పిచ్చి శాస్త్రం చూసి ఏదో గాలి సోకిందని తాయి కోసం పరిగెత్తాను. అది వయసులో మార్పు వచ్చిందని గ్రహించలేకపోయాను, నువ్వు కూడా కనిపెట్టలేకపోయావు. ఈ రోజు నుంచి ఇంట్లో వాళ్ళు బయట చూడకూడదు, బయట వాళ్ళ చూపులు ఇంట్లోకి రాకూడదు. విన్నారా, ఆయన ఇప్పుడు కట్టెలు వేయమన్నది తలుపులకి కిటికీలకి కాదే, ఆయన మీ మీద పెంచుకున్న ప్రేమకి, పెట్టుకున్న నమ్మకానికి. కన్నతండ్రి పెంచుకున్న నమ్మకాన్ని కాపాడడానికి కట్టెలు అవసరమయ్యాయి. అసలు నీకు సిగ్గుందా? కొట్టానటే. పోవే. అబ్బా, గుత్త
వంకాయ కూర చూస్తుంటే కురుక్కు తినాలనిపిస్తుంది. వావ్ సూపర్ సాంగ్. మా అందరికి ఆకలి చచ్చింది, అసలు నీకు ఎలా తినాలనిపిస్తుంది? నేను బతకాలి కదా. చిచి, ఎందుకే నీ బతుకు? పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళొచ్చినందుకు నీకు సిగ్గుతో చావాలనిపించడం లేదు? సిగ్గుపడ్డానికి నేనేం నేరం చేసి స్టేషన్కి వెళ్ళలేదు. ప్రేమ గొప్పదని అందరూ అంటూ ఉంటారు, కానీ పెద్ద క్రైమ్గా మీరే ఫీల్ అవుతున్నారు. క్లాస్ రూమ్ జోక్స్తో సహా మమ్మీకి చెప్పేవాడివి, ఈ అమ్మాయి విషయం మాత్రం ఎందుకు చెప్పలేదురా? తప్పంటారేమోనని. అయితే తప్పని తెలిసే పనిచేసావా? ఇంతకీ ఆ అమ్మాయిని ఎక్కడ చూసావు? పార్క్లో చూసా. చూసిన వెంటనే లవ్ చేయాలనిపించిందా? కాదు. మరి మాట్లాడాలనిపించిందా? గట్టిగా కౌగిలించుకోవాలనిపించింది, తనతోనే ఉండాలనిపించింది. ఒంటరిగా ఉన్నా బోర్ కొడుతుంది, మీతో ఉన్నా బోర్ కొడుతుందమ్మా. ఆ అమ్మాయితో ఉంటే టైమే తెలియడం లేదు. అందుకే ఆ అమ్మాయితో ఉండడం నాకు చాలా ఇష్టం. ఒరే ఆగ్రా, ఎక్కడికి వెళ్తున్నావు? ఇదివరకటి కలలు వేరు, ఇప్పటి కలలు వేరు. అందుకే మొన్న నాన్నని గట్టిగా పట్టుకున్నాను, ఇక నుండి వేరేగా పడుకుంటాను. ఏయ్ ఆగండి హారతి, కాలేజ్ నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు, కాలేజ్ అయిపోగానే ఇంటికే రండి. నువ్వు నాకు చెప్తున్నావా, దీనికి చెప్తున్నావా? దానికి వినపడాలని నీకు చెప్పాను, జాగ్రత్తగా వెళ్ళరండి. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఆగండి, మీరు వెళ్ళండి. ఏంటే ఇంత జరిగాక మళ్ళీ వాళ్ళని కాలేజీకి పంపిస్తున్నావా? ఇంత జరిగింది కాబట్టే పంపించాను. మీకు మీ పిల్లల్ని ప్రేమించడమే తెలుసు, కానీ మిగతా విషయాలు తెలియవు. ఇప్పుడు అది కాలేజీకి వెళ్ళకపోతే రకరకాల మాటలు వస్తాయి, అనుమానాలు వస్తాయి, చివరికి అనుమానాలే నిజమవుతాయి. అందుకే పంపాను. మీరెక్కడా? మేము కొన్ని విషయాలు ఆలోచించాం, అవి మీకు చెప్పాలని వచ్చాం. ఇంత గొడవ జరిగిందా? ఇంటికి వెళ్ళక మీ నాన్న ఏం చేశాడు? ఈ హీరోని ఒక్క మాట కూడా అనలేదు. ఓరిని, ఒక్క మాట కూడా అనలేదా? మీ నాన్న దేవుడురా, అదే మా నాన్న అయితే ఫుల్ బాటిల్ పలగొట్టి కసక్కుమని పొట్టలో కూర్చోవాడు రా. వాళ్ళ నాన్న ఒక మాట అనలేదు, మరి మీ నాన్న? నన్ను కొట్టాడు, అయినా నేను వీడి కన్ను కొట్టాను. నువ్వు కన్ను కొట్టడం వెరైటీ కాదు, ఇంత జరిగినా కూడా మీ వాళ్ళు నేను కాలేజీ పంపడం వెరైటీ. అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమవుతుంది. ఇంకొద్దిసేపట్లో వీళ్ళ నాన్న వాళ్ళు వచ్చి ఈ వంశీగాన్ని కస కస కసమని నరికేస్తారా? హలో డాడీ, మీరా? నిజంగానా? నేను పూజ కలిసి రావాలా? వచ్చేస్తాను డాడీ, ఇప్పుడే ఇమీడియట్గా బయలుదేరుతాం. ఓకే డాడీ, సీ యూ, బాయ్. ఏంట్రా, మన ఇద్దరిని బీచ్ దగ్గరికి రమ్మని డాడీ ఫోన్ చేశారు. నిజంగానా? హలో నాన్నా, ఏంటి? నేను వంశీ కలిసి బీచ్కి రావాలా? మీరంతా అక్కడ వెయిట్ చేస్తున్నారా? సరే సరే వచ్చేస్తున్నాం. సరే ఒరేయ్, మీ డాడీ మా డాడీ అక్కడ వెయిట్ చేస్తున్నారు రా. ఎక్కడికి? మిమ్మల్ని ఇద్దరిని బీచ్ దగ్గర తీసుకెళ్లి ఎత్తి సముద్రంలో పడేస్తారు. ఒరేయ్ పాపిస్తాడా, అది నోరా యాసిడ్ బోరా, కాసేపు మోస్తావా? మీ ఇద్దరిని కలిసి రమ్మన్నారంటే ఆల్రెడీ వాళ్ళందరూ కలిసిపోయి ఉంటారు. గ్యారంటీగా మీ పెళ్లి ఫిక్స్ చేయడానికి రమ్మనుంటారు. ఆల్ ద బెస్ట్ మామా. థాంక్స్ రా బాబాయ్. నువ్వు రారా? ఓకే థాంక్యూ, బాయ్. అరే చూడు మంటా, బాయ్.
నీ రూమ్ పోండి సార్, వాళ్ళతో ఎలా మాట్లాడాలి. హాయ్ డాడీ, ఏంటి సడన్ సర్ప్రైజ్? మా ఇద్దరిని కలిసి రమ్మన్నారు. మీరిద్దరు కలుసుకోకుండా ఉండటానికి, ఒకరినొకరు మర్చిపోమని చెప్పడానికి. ఇప్పుడు మేము మీకు శత్రువులాగే కనిపిస్తాం, కానీ మీ వయసు పెరిగే కొద్దీ మా ఆవేదన ఏమిటో మీకే అర్థమవుతుంది. ఒరే, మీ భవిష్యత్తు మీకు ముఖ్యం రా. మా మాట విని ముందు మీ చదువుల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మాట వినండిరా, కాన్సన్ట్రేట్. అంత సాఫ్ట్ గా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా? కాన్సన్ట్రేషన్ చేయండి, కాదు చేయాలి, అంతే. తల్లిదండ్రుల మీద ఏమాత్రం అభిమానం ఉన్నా, ఏమాత్రం గౌరవం ఉన్నా, మేము కలుసుకోమని, ఒకరినొకరు మర్చిపోతామని మా మీద ప్రమాణం చేసి చెప్పండి. లేదా మమ్మల్ని మర్చిపోండి. మిమ్మల్ని మర్చిపోవడం కాదు, మమ్మల్ని మేమే మర్చిపోతాం. నేను ప్రేమించే ఈ అమ్మాయి మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఇక నుండి ఈ అమ్మాయితో నేను మాట్లాడను. ఈ అమ్మాయి జ్ఞాపకాలు కూడా నేను తలుచుకోను. నేను చాలా ఇష్టపడ్డ వీడి మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, వీడితో ఇంకెప్పుడు మాట్లాడు, వీడి మొహం కూడా చూడను. నువ్వు అనుకుంటున్నట్టు మనం పెట్టని బాధ పెట్టలేదు, కరెక్ట్ టైంలో కరెక్ట్ దారిలో పెట్టావు. నువ్వు వాడి కోసం ఫీల్ అవ్వకు, వాడు హాయిగా చదువుతున్నాడు. ఇప్పటికే 100 బకెట్లు నీళ్లు పారబోసావు. నూతిలోంచి నీళ్లు తోడి పారబోడం కాదే, ముందు నీ మనసులోంచి వాడిని బయటకు తోసేయ్. ఈ ఇంటికి నీ మనసుకి ఏ సమస్యలు ఉండవు. వెళ్ళొద్దురా బీచ్కి వెళ్ళొద్దురా అంటే విన్నావా? ఈ పిల్లి కట్టుబడి చెప్పాడని వెళ్ళావు హ్యాపీగా, నాకు నీవు నీకు నేను అని పాడుకోవాల్సిన వాడు. ఇప్పుడు ఓ ప్రియా ప్రియా అని పాడుకోవాల్సి వచ్చింది. అదే సీనియర్ను నేను చెప్పినట్టు వినుంటేనా, అబ్బ నీ తీయ నీ దెబ్బ అని పాడుకుంటాడు. సరిగ్గా 16 ఇయర్స్ బ్యాక్ నాకు ఇలాంటి ట్రాజెడీ సంఘటన ఒకటి జరిగింది.
ఓహో, తమరు కన్ఫర్మ్డ్ గా 32 ఏళ్ళు అన్నమాట. నరికేస్తారే, మా ఇంటి ముందు ఉన్న అమ్మాయిని లవ్ చేశా, మా తల్లిదండ్రులకు తీసుకెళ్ళా, తల్లిదండ్రి కావాలా ప్రేమ కావాలా అన్నారు. నేను వెంటనే ప్రేమే దైవం, ప్రేమే అగ్గి, ప్రేమే బొగ్గు, ప్రేమే బూడిద అని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయా. బాబాయ్, మరి పిన్నేది? 20 సంవత్సరాలు పెంచి పోషించిన తల్లిదండ్రులనే కాదని వచ్చేసావు. 20 డేస్ రావు, నన్నెప్పుడు వదిలి పెడతావా? ఇంకోటితో లేచిపోయింది రా. పూజా, ఆగవే. ఏంట్రా, ఏంటి? నేను నిన్ను పిలవలేదు. ఈ వెదడోలా లాపరా, దాంతో మాట్లాడనని, దాన్ని మర్చిపోతానని ప్రామిస్ చేసావు కదరా, మళ్ళీ వచ్చి పలకరించడానికి నీకు సిగ్గులేదు? నాకే కాదు, తనకి మాట్లాడాలనుంది. ఏం పూజా, నా మాట అబద్ధమా? నువ్వింకా నన్ను మన ప్రేమని మర్చిపోలేదు కదూ. నాకు తెలుసు, డెఫినెట్ గా మర్చిపోలేదు, అందుకే నువ్వు షూస్ వేసుకుని వచ్చావు, అవునా? ఎక్కువగా ఊహించుకోకు, అది షూస్ వేసుకొచ్చింది నీ మీద ప్రేమతో కాదు, కాల్తో అద్దాన్ని తంతే అది ముక్కలు ముక్కలై దాని కాలు నిండా గాజు పెంకులు దిగాయి. అద్దాన్ని తన్నిందా ఎందుకు? నువ్వు దొరక్క వాడి మొహానికి లవ్ ఒకటి. అసలు నేను చెప్పినట్టు వినుంటే ఇలా కుట్టేదానికి కాదు కదా. పూజ, దయచేసి తలుపులు వేయకు, నీతో మాట్లాడాలి. 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతాను, ప్లీజ్. ఒక్క నిమిషం. వంశీ, చూడండి అన్న, మొన్న నాతో మాట్లాడాలని ప్రమాణం చేసి ఇప్పుడు దొంగ దారిలో వచ్చి నాతో మాట్లాడాలంటున్నాడు. కానీ నాకు మాట మార్చడం ఇష్టం లేదు. విడిక్కడే కాదు, కాలేజీలో కూడా ఇలాగే వెంట పడుతున్నాడు. ఇకపై నా జోలికి రావద్దని మీరైనా చెప్పండి. నా కూతురు నీ ప్రేమలో పడ్డప్పుడు అది తప్పుదోవ పడుతోంది అనుకున్నాను, కానీ నా కూతురు సిన్సియర్ రా, దాన్ని నువ్వే తప్పుదోవ పట్టించావు. నువ్వు మమ్మల్ని మోసం చేయడమే కాదు, మీ అమ్మా నాన్నల్ని కూడా మోసం చేశావు. నువ్వు మోసగాడివని వాళ్ళకి తెలియకూడదంటే ఇంకెప్పుడు ఈ ఇంటికి రావద్దు. దాంతో మాట్లాడడానికి ప్రయత్నించొద్దు. మమ్మల్నే కాదు, ఇంకెప్పుడు నీ కన్నవాళ్ళని కూడా బాధ పెట్టద్దు. మాట్లాడవని నాకు తెలుసు, కనీసం నేను చెప్పేదైనా విను. దయచేసి ఫోన్ పెట్టేయద్దు, నేను నీ మీద ప్రామిస్ చేసింది నిన్ను మర్చిపోవడానికి కాదు, నిన్ను వదిలి ఉండలేక. మన అమ్మా నాన్నల మీద ప్రామిస్ చేస్తుంటే వాళ్ళ కోసమైనా మనిద్దరం ఒకరినొకరు మర్చిపోవాలి. ఇప్పుడు మనిద్దరి మీదే కాబట్టి ప్రామిస్ తప్పినా చనిపోయేది మనిద్దరమే. కలిసి బ్రతకడము ప్రేమే, కలిసి చచ్చిపోవడము ప్రేమే. అందుకే మనం చచ్చినా మన ప్రేమ గెలవాలని అలా చేశాను. ఒరేయ్, నువ్వు ఎక్కడున్నావురా? బీచ్ రోడ్లో. ఏంటే రోడ్డు మీద రొమాన్సా? ఏ, మీ ఇంటికి వచ్చి చేయమంటావా? నువ్వు మాట్లాడుతోంది పోలీస్ ఓడుతోనని తెలుసా? పోలీసే కాదు, ఈ టైంలో ఇక్కడికి ఎవరు వచ్చినా ఇలాగే మాట్లాడతాను. మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా నీ పని చేసుకో, వెళ్ళా పో. పిచ్చి పిచ్చిగా ఉందా? పోరా, నిన్నెక్కడ కొట్టింది?
ఏంట్రా రొమాన్స్ చేసుకోవడానికి మూడ్ కావాలి కానీ టైం ప్లేస్ ఎవరు చూసుకోరు. అయినా నీతో మాకేంట్రా పోరా. ఏంటే చెప్పారే.
సత్యరెడ్డి అక్క తలుపులేసేయ్. ఎందుకు మేడం తలుపులేశారు? ఈ పొద్దు క్లాసులో అందరి నెత్తురు ఉడికెత్తి ఉరకలయ్యాలా? అంటే మడ్రలు ఏమన్నా జరగబోతున్నాయా మేడం? అట్టాండిదే, రాణి రుద్రమాదేవి చేసిన యుద్ధం గురించే ఆ చాప్టర్ చెప్తుండా, అందరూ చెవులు పెట్టుకొని వినండే. రుద్రమాదేవి యుద్ధం సీనా మేడం? అవును, కోసోని బుద్ధిగా ఈనో వినకుండా చంపుతావు కదా. అది 1880 ఇయర్. ఆమె కాకతీయ సామ్రాజ్యానికి మహారాణి, పేరు రుద్రమాదేవి. యమా ఫైటర్, పవర్ఫుల్ లేడీ. ఒక దినం బ్రిటిష్ వాళ్ళు ఆమె కోటను చుట్టుముట్టినారు. రుద్రమాదేవికి కోపం వచ్చినది, ఆవేశం పెరిగిపోయినది. ఈపున బిడ్డను కట్టుకుంది, చేతిలో కత్తిని పట్టుకుంది, గుర్రవెక్కి యుద్ధానికి బయలుదేరినది. ఏంటి మేడం పాట మాపిసి లొట్టలేస్తున్నారు? ఇవి లొట్టలు కాదురా బిడ్డ, మరి గుర్రపు డెక్కల చప్పుడు. శత్రువులంతా చుట్టుముట్టినారు. సై 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 సై, కత్తులు లెగిసినాయి. సపా 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 సపా, రుద్రమాదేవి కత్తి తిప్పుతుంది. సకా సకా సకా, తలలు దగ్గి కింద పడుతున్నాయి. నెత్తులు ఏరులై పారుతుంది. ఈపున బిడ్డను కట్టుకుంది, చేతిలో కత్తిని పట్టుకుంది. ఏందిరా అదే? ఈపున బిడ్డ ఏడుపు మేడం. వెరీ గుడ్, థాంక్యూ మేడం. రుద్రమాదేవి ఆగ్రహానికి బ్రిటిష్ వాణి గుండె దడదడా దడదడలాడింది. ఏ బిష 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 బిష, ఏ బిష 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 బిష, మరో ఫిరంగులు పేలుతున్నాయి. అదిష అదిష దిషుల్ ఆ సక సక సక, ఆ సప సప సప, ఏ బిష 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 బిష, ఏ దిషిం బిషిం బిషిం, ఏ సప సప సప, ఏ చక చక. అక్క అద్ర కొట్టేశావ్, మంచి నీళ్ళు తాగు. ఇది లెక్చరర్ కాదు, సినిమాలో ఫైట్ మాస్టర్ అయితే బాగుండేది. ఏ అరుణాచలం మేడం, గ్లూకోజ్ కావాలా మేడం? అవసరంలా, నేను చెప్పిన పాఠం పూర్తిగా అర్థమైనదా? ఫుల్గా అర్థమైంది మేడం. అయితే లైన్ టు లైన్ అక్షరం మిస్ అవ్వకుండా చెప్పుకో. మొత్తమా మేడం? అక్షరం మిస్ కాకుండా లైన్ టు లైనా మేడం? ఎస్ మేడం. నాకండి బిష 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 బిష, కసాయ్ కసాయ్ కసాయ్, దిశ దిశల్ దిశల్, ఉవా ఉవా ఉవా, దర్ 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 దర్, కస్కా కసాయ్. తప్ప ఒక్క ముక్కర్థం కాలే మేడం, నన్ను క్షమించి ఒక్కసారికి మన్నించండి మేడం. గబ్బు నాయాల సత్యరెడ్డి. వద్దు మేడం, మేడం వద్దు మేడం. మా రాయలసీమ మాతకు మందార మాల, మా క్లాసు మాతకు అదేంటది ఉల్లి పూల దండ. జై బోలో రాయలసీమ లెక్చరర్కి, జై బోలో రాయలసీమ లెక్చరర్కి, జై బోలో రాయలసీమ మాతకి, రాయలసీమ మాతకి, రాయలసీమ మాతకి, రాయలసీమ మాతకి. ఏంటి ఏం చేస్తున్నావు? అటు చూడు, రీగా మల్టీప్లెక్స్ లో సినిమా చూసినట్టు చూస్తున్నాడు. చూమ్మి వెనకండి. ఏంటి ఇంత లేటు? ప్రైవేట్ క్లాస్ అమ్మా. నీకు కాలేజ్ క్లాసెస్ కన్నా ప్రైవేట్ క్లాసెస్ ఎక్కువయ్యాయి. అవతల నీ అక్కయ్యని చూడటానికి మగపెళ్లి వాళ్ళు వచ్చారు. నువ్వు ఆ వైపుకి వెళ్ళి ముఖం కడుక్కుని నీట్గా లోపలికి వచ్చేసాయి. నేనెందుకు? పిలిచి వాళ్ళు అక్క కదా. నోరు మూసుకుని చెప్పింది చేయి, వెళ్ళు. మిడిల్ క్లాస్ వాడిని అయినా పిల్లని ఏ క్లాస్ గా చదివించానండి? మాకు తెలుసండి, మీ గురించి చాలా విన్నాం. మీ గురించి కూడా మేము చాలా విన్నామండి. త్వరగా అమ్మాయిని తీసుకురా. తొందర ఏముంది లేండి, తల్లిని చూసాగా పిల్లని చూడాల్సిన అవసరమే లేదు. పిల్ల నా పోలికండి. మీ పోలికండి. అయితే పిల్లని తప్పనిసరిగా చూడాల్సిందే. అయితే త్వరగా పిలిపించండి. రారాంబా ఏం చేస్తున్నా, త్వరగా అమ్మాయిని తీసుకురా. తీసుకోండి. ఊగాది పెళ్లి కూతురు. నాకు తెలుసండి, కానీ మీ కూతురికి తెలియదు.
ఎలా వచ్చి కూర్చోవాలని నన్ను అడిగింది, అందుకే నేనే చెప్పాను సారీ ఏమనుకోకండి. ఇంతవరకు నేర్పించాలి, ఇంకా ఫర్దర్ గా నేర్పకు. పెద్దగా నవ్వటం మా ఆవిడకి అలవాట్లేండి. మీ ఆవిడ చాలా జోలీ. అవును, హ్యాపీ ఫ్యామిలీ మేమిద్దరం. ఏం చదువుకున్నావమ్మా? అమ్మా బీఏ చదువుకుందని అంకుల్ చెప్పాడు కదా. కాదులేరా, అమ్మాయి గొంతు విందామని. మనకి ఏమన్నా రికార్డింగ్ కంపెనీ ఉందేమో, గొంతు విని పాట పాడు. పాటి గొంతు బాగుంది కదా, డెఫినెట్ గా అమ్మాయి గొంతు కూడా బాగుంటుంది కదా. ఇది మా రెండో అమ్మాయి. నమస్తే అండి. హలో. ఈ అమ్మాయి మీ అమ్మాయేనండి? మీకెందుకు వచ్చిందండి ఆ డౌట్? ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? యాక్సిడెంటల్ గా చూసానండి సార్. మీతో 2 నిమిషాలు మాట్లాడాలి, మీరు కూడా రండి. ఏమైందిరా? ఏంటి బాబు, ఎక్కడైనా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఒంటరిగా మాట్లాడాలనుకుంటాడు, కానీ నువ్వేమిటి పేరెంట్స్ తో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నావు? కొంప తీసి మా చిన్నమ్మ ఏమైనా నచ్చిందా మీకు? అది కాదండి, మీ ఇద్దరమ్మాయిల బిహేవియర్ లో తేడా ఏమైనా ఉందా? తేడా ఎందుకుంటుంది? ఇద్దరికి ఒకే తండ్రి, ఒకే తల్లి, ఒకే ఉద్యోగం, ఒకే జీతంతో పెంచాం. పెద్ద అమ్మాయి కొంచెం సాఫ్ట్వేర్ గాను, చిన్న అమ్మాయి కొంచెం షార్ప్వేర్ గాను కనబడతాను. అలాగని మీరెలా చెప్పగలుగుతున్నారు? ఏం లేదండి, ఇంతకుముందు మీ చిన్నమ్మాయి ఒక అబ్బాయితో బైక్ మీద వెళ్ళడం చూసానులేండి. వాళ్ళిద్దరిని బైక్ మీద చూస్తుంటే వావ్, ఎంత స్టైల్ గా, ఎంత రొమాంటిక్ గా ఉన్నారండి. మరి మీ పెద్ద అమ్మాయి కూడా అదే స్పీడ్ లో ఉంటుందా? లేదు బాబు, పెద్దది ముందు పుట్టిందనే గాని నిదానం మనిషి, చిన్నది లేట్ గా పుట్టినా స్పీడ్ ఎక్కువ. నో నో నో, పెద్ద అమ్మాయి కూడా స్పీడ్ అయి ఉంటుంది. అంకుల్ చెప్పాడు కదా ఇద్దరు అమ్మాయిలు ఒకేలా పెంచామని. అంకుల్ మాట మీద నాకు బ్రహ్మాండమైన నమ్మకం ఉంది. ఎనివే ఆంటీ, మీ పెద్ద అమ్మాయి నాకు తెగ నచ్చేసింది. హలో, మీరు బాగా నచ్చారు, ముహూర్తాలు ఎట్టండి, పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయిని మర్చిపోతానని అబద్ధ ప్రమాణం చేసి మమ్మల్ని మోసం చేశావు, ఎందుకురా? నిన్నే అడుగుతున్నది. పూజని వదలలేక మర్చిపోలేక? ఓ, మమ్మల్ని వదిలేయగలవా? వదలలేకే మా మీదే మేము ప్రామిస్ చేసుకున్నాం. మరి ఈ విషయం ఆ రోజు ఎందుకు చెప్పలేదు? మీరు ఒప్పుకోరని. ఇప్పుడు ఒప్పుకుంటారనుకుంటున్నావా? ఒప్పుకోకపోయినా పూజనే కావాలనుకుంటున్నాను. ఏరా నానా, ఆ బొమ్మ కావాలి, పుస్తకం కావాలి, కలర్ బాక్స్ కావాలని అడిగిన ఆ నోటితో ఈరోజు ఆ అమ్మాయే కావాలని ఎంత ధైర్యంగా అడుగుతున్నారా? రే, ఈరోజు నుంచి నువ్వు అమ్మాయిని చూడకూడదు, ఫోన్లో కూడా మాట్లాడకూడదు. ఇది నేను నీకిచ్చే పనిష్మెంట్. 16 ఏళ్ళు వస్తే ఏది రైటో ఏది రాంగో నిర్ణయించుకుంటావు అనుకున్నాను, కానీ ఇంత తెగింపు వస్తుందనుకోలేదు. మీ నాన్న కాబట్టి నిన్ను వార్నింగ్తో వదిలేశారు, అదే ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న ఏం చేశారో తెలుసా? లాగి చంపదెబ్బ కొట్టాడు. ఈ అరుణాచలం గాడు గాలికి తిరుగుతుంటాడు, ఈడికి గోల్డ్ మెడల్ వస్తే గాని మన సీమ పవర్ నిలబడదు. మామా, రే మామా, వద్దే మామా. ఏ జయశ్రీ ఊర్క, రే తీయండి కత్తులు. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో ఎంతో బాధకు గురి చేశారు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు. పైపోయి వీరికి టీ పోయాను రా. టీ కొన్నా? భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో భారతదేశాన్ని షుగర్ తక్కువించండి చదువు. భారతదేశాన్ని తినొద్దు, మరి మామూలు తినిపిస్తారు. ఓహో, నువ్వు చదవాలి. అక్బర్ ఆశ్రమంలో అశోకుడు పాలించే రోజుల్లో కనీసుకుడి ఆశ్రమం ఉంచమని ఇష్టం. కనీసుకుడు అక్కడ కనీసుకుడు పుణ్యశేషుడు నందనవనము. ఈ నందనవనము యాపీరా,
నందనమే కాకుండా ఇంకా వ్యవసాయ చేస్తుండను. ఇంకా పెట్టబెట్టి ఎక్కడి నుంచి పెడతారా? పెట్టరా, మొత్తం పెట్టుకోడు. చదవరా, ఇక్కడ కూడా చదివేంటా? ముందు చదువురా. ఇది చదివేద్దా. నెక్స్ట్ పేజ్, ఇది అశోకుడు బ్రహ్మాండమైన రాజు. అతను అదే దుష్టులను, దుర్మార్గులను నరికేను, కోసెను, ముక్కలు ముక్కలు చేసెను. అది కూడా వాళ్ళే పెడతారా? సరే, నేను క్లాస్కి వెళ్తాను, మీరు వెళ్ళిపోండి డాడీ. మీకు ఆఫీస్కి లేట్ అవుతుంది కదా. ఈ రోజు నుంచి నా డ్యూటీ ఇక్కడే. అదేంటి? లాంగ్ లీవ్ పెట్టాను. లాంగ్ లీవా? అవును, ఆల్రెడీ ఆఫీస్లో బెస్ట్ వర్కర్గా అవార్డు సంపాదించుకున్నాను. ఇక బెస్ట్ ఫాదర్ అని కూడా అనిపించుకోవాలిగా. అందుకే 3 నెలలు లాంగ్ లీవ్ పెట్టాను. కాపలా వచ్చారా? కంటి పాపలా కాపాడుకోవాలని వచ్చాను. కాలేజ్ అయ్యేదాకా ఇక్కడే ఉంటాను. నువ్వు క్లాస్కి వెళ్ళు. మీ ఇష్టం డాడ్. ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య చదువుకోవాలంటారు. ఓకే. హాయ్ అంకుల్. హాయ్. ఏంటి అంకుల్, వంశీని డ్రాప్ చేయడానికి వచ్చారా? అవును. మీరేనే అంకుల్? పూజ వాళ్ళ నాన్నగారు కాలేజీ మానిపించేశారు. కాలేజీ మానిపించేశారా? అవును అంకుల్. ఇక నుండి పూజ రాదు, మీరు కూడా రానవసరం లేదు. ఇక నో ప్రాబ్లం. బాయ్ అంకుల్. బాయ్ అంకుల్. బాయ్. నమస్తే. మిమ్మల్ని బాధ పెట్టింది మావాడి గాని నేను కాదుగా. ఎవరు బాధ పెట్టినా భరించాల్సింది నేనే కదా. విషయం ఏమిటో చెప్పండి. ఇప్పుడు మనిద్దరం అబ్బాయిని అమ్మాయిని ఎందుకు విడదీశాం? వాళ్ళ లైఫ్లో డిస్టర్బ్ కాకూడదని, వాళ్ళ ఎడ్యుకేషన్ చెడిపోకూడదని కదా. ఇంత చేసి మీ అమ్మాయిని ఎందుకు కాలేజీకి పంపించలేదు? అది నా ఇష్టం. మన జనరేషన్లో చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళేవాళ్ళం, ఖాళీగా ఉన్నప్పుడు ప్రేమించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు ప్రేమించుకోవడానికి కాలేజీకి వెళ్తున్నారు, ఖాళీగా ఉన్నప్పుడు చదువుకుంటున్నారు. కాలేజీలో వాళ్ళకి ఒక లవ్ స్పాట్ అయిపోయింది. చెప్పేది మహా తప్పు. ఏమిటండి తప్పు? చెప్పేది తప్పు. కాలేజీలు లవ్ స్పాట్స్ కాదు. ఎందుకు కాదు? ఒక మనిషిని ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దే దేవాలయాలు. దేవాలయాలా? గారి గుడ్డ ప్రేమ మందిరా? మీరుండే రోజు చెప్పండి. ఏమనుకోదు, ఆయన ఇంకా షాక్ లో ఉన్నారు. కొంచెం బయట పెడితే గానీ ఏం చెప్పినా వినరు. షాక్ లో కాదు, షార్ప్ గానే మాట్లాడుతున్నాను. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఏంటి ఆలోచించేది? అమ్మాయిని కాలేజీ పంపిస్తారా? దానికి కాపలాగా ఎవరుంటారు? నువ్వు వెళ్తావా? ఎవ్వరూ వద్దు, నేనుంటాను. ఈ రోజు నుంచి మీ అమ్మాయి బాధ్యత నాది. నేనే మీ అమ్మాయికి సెక్యూరిటీ, అంతే. ఎక్స్క్యూజ్ మీ మేడం, కమ్ ఇన్. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన కాలేజీ కరెస్పాండెంట్ రావుజీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు మనం అందరం 2 నిమిషాల మౌనం పాటిద్దాం. ప్లీజ్ స్టాండ్ అప్.
నీటి సదా. అందమైన తీపి కథ బహుశా అదే ఇదా, అయితే ఇదే కదా. అది ఏదో ఏమిటో అడిగా పదే పదే. చదువులో పడింది, చిన్నప్పటి నుంచి ఇది ఇంతే కదే, ఏది పట్టుకుంటే అదే. ఒరే వంశీ, ఒరే నిన్నేరా, వింటున్నావా? మన ఇద్దరం కలిసి ఒకసారి రావుజీ గారికి థ్యాంక్స్ చెప్పాలరా. ఆయన దయవల్ల మీ నాన్న కాపలా ఉన్నా మన ఇద్దరికి గౌరవించుకునే ఛాన్స్ దొరికింది. ఒరే వంశీ, నిన్నే మళ్ళీ మన ఇద్దరం ఒకసారి రావుజీ గారికి థ్యాంక్స్ చెప్దామా? అదండి
ఏంటి? లారీ వచ్చిందేంటి? మీ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది, అర్జెంటుగా ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. ఇంత సడన్గా ట్రాన్స్ఫర్ అవడం ఏంటి? అవ్వలేదు, నాన్నే పెట్టుకున్నారు. ఎందుకు? నీ వెదవేషాలు తట్టుకోలేక నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, విన్నావా? ఇప్పుడు చూడు, ఈరోజు సాయంత్రం 5 గంటలకి గోదావరి ఎక్స్ప్రెస్లో ఈ ఊరికి టాటా చెప్పి వేరే ఊరికి వెళ్ళిపోతున్నాం. నాన్న కనీసం ఆ ఊరు పేరు కూడా చెప్పలేదు. తీరా వెళ్ళాక ఆ ఊళ్ళో కాలేజీలు ఉంటాయో లేదో కూడా తెలీదు. ఉన్నా సగంలో చేర్చుకుంటారో లేదో అంతా నా కర్మ. అంకుల్, కొంచెం వంశీని పిలుస్తారా? మీకు పిలవడం ఇష్టం లేకపోతే నేనే పిలుచుకుంటాను. వంశీ, రేయ్ వంశీ, రేయ్ వంశీ, మీ నాన్న ఉన్నారని బయటికి రావడానికి భయం వేస్తే కనీసం ఏ కిటికీ దగ్గర రారా? రావడం కుదరట్లేదా? పని నా మాటేనా వినరా? సాయంత్రం 5 గంటలకు మా నాన్న గోదావరి ఎక్స్ప్రెస్ లో నన్ను తీసుకెళ్లిపోతున్నాడు. ఇక నా బ్రతుకు గోదావరి కారు నాకు ఇష్టం లేదు. మీ గురించి నేను స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. మన ఇద్దరం నేర్చిపోతున్నాం. ఎవ్వరు కాదన్నా, అడ్డం వచ్చినా నువ్వు స్టేషన్ కి వస్తున్నావు, నన్ను తీసుకెళ్తున్నావు. అంకుల్ వాడి ఇంట్లోనే ఉన్నాడు, డెఫినెట్గా నా మాటలు విన్నాడు. నేను వచ్చిన పని అయిపోయింది, వస్తాను. ఏంటంటే అలా చూస్తున్నారు? వాడి ఇంట్లోనే ఉన్నాడని ఎలా తెలిసిందనా? లవర్స్ కి కొన్ని ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి. బాయ్. పూజా, 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 చూసావా నీ చిన్న కూతురు ఏం చేసిందో? లారీ రావడం చూసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఎప్పటి నుంచో దాన్ని క్షమిస్తూనే ఉన్నాను, అయినా నన్ను మోసం చేస్తూనే ఉంది. ఇన్నాడు నా కూతురు నేర్పించే వాళ్ళని హెచ్చరించడానికి ఇది పనికొస్తుంది అనుకున్నాను, కానీ నా కూతురు మీద ఉపయోగించాల్సిన అవసరం వస్తుంది అనుకోలేదు. ఈ రోజు నుంచి అది నా కూతురు నేను మర్చిపోతున్నాను, నువ్వు కూడా మర్చిపో. ఆగండి, ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు? అది లేచిపోయిందని అనుమానిస్తున్నారు కదా? అది అనుమానమే కానీ నిజం కాదు. అది ఎప్పటికీ అలా చేయదు. చేసిందిగా ఇప్పుడు. మన అమ్మాయిని ప్రేమించేలా పెంచాం, కానీ లేచిపోయేలా మాత్రం పెంచలేదండి. దీని అవసరం మీకు ఎప్పటికీ రాదు. ఆగవే. ఏంటి? ఎక్కడికి వెళ్ళావు? వాడికి ఫోన్ చేసి వస్తున్నావా? లేదు, వాడింటికే వెళ్ళాను. ఇంటికి వెళ్ళావా? అవును, సాయంత్రం ట్రైన్ దగ్గరికి రమ్మని చెప్పొచ్చాను. అసలు ఏమనుకుంటున్నావే? వాడితోనే ఉండాలనుకుంటున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, ప్రేమ ఎక్కువైపోయి. నేనే టైలర్ షాప్ నుంచి బట్టలు తెమ్మని దీన్ని పంపించాను నాన్న. సరే, సామాన్ తొందరగా సర్దండి. అది సర్దకపోయినా పర్వాలేదు, దాన్ని ఒక గంట కనిపెట్టుండు. చూడు, నువ్వు అన్న మాటలు నేను నాన్నకు చెప్పచ్చు, కానీ ఎందుకు చెప్పలేదో తెలుసా? నిన్ను సేఫ్ చేద్దామని కాదు, నాన్నని బాధ పెట్టకూడదని. ఇంటికి ఆడపిల్లే సమస్య అంటారు, ఆ సమస్య మనం కాకూడదే. అసలు నీ కాలేజ్ కన్నా ఓల్డేజ్ హోమ్ కరెక్టే. హారతి, కూర్చో. హారతి, ఆ బ్యాగ్ తీసుకో. నేను వచ్చేసాను పని.
మీ కంపార్ట్మెంట్ అక్కడి అన్నది చేయండి. పొద్దు నుంచి ఏం తీసుకోలేదు? నాకు బతకాలం లేదు చెయ్య, నిజంగా చెప్తున్నా నాకు బతకాలం లేదు. ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి చెప్పు. వాడు నన్ను తోసేశాడు, కానీ నేనే వాడిని ఇక్కడి నుంచి తోసేయలేకపోతున్నాను. వాడు గురించి మనం ఎందుకు బాధపడాలి? వాడు ఆ రోజు ఇచ్చిన మాట తప్పాడు, ఈ రోజు గడప దాటి వెళ్ళిపోయాడు. అదే అదే అదే, ఆ గడప నా శవం ఎందుకు కాలేదా అనే నా బాధ. అలాంటి మాటలు మాట్లాడదు. మన కొడుకే లేడనుకుందాం, బిడ్డే పుట్టలేదు అనుకుందాం. ఎలా 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 చెయ్య, ఇంత తొందరగా ఎలా అనుకోవాలి? అనుకోవాలండి, ఇదే మమకారం. రక్తం పంచుకున్న మన మీద చూపించాడా? నా రక్తం నాకే చూపించాడుగా. బ్రతికున్న తండ్రికి తల కొరివి ఏ కొడుకు పెడతాడు? ఈ జన్మకు ఈ శిక్ష చాలు. ప్రియా, 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 సారీ పూజ, మీకు షెల్టర్ ఇవ్వటం కుదరదు. మా మమ్మీ డాడీ చూడకముందే వెళ్ళిపోండి ప్లీజ్. అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ మీకు హెల్ప్ చేయాలని ఉన్నా చేయలేని పొజిషన్. నా మాట విని ఇంకెవరి దగ్గరికి వెళ్లకుండా మీరే ఏదో రూట్ వెతుక్కోండి. సారీరా. డియర్ స్టూడెంట్స్, ఈ పొద్దు నేను చెప్పబోయి ఏమిరా అరుణాచలం. స్టూడెంట్స్ అంతా ఏరే లేరు, ఇక నీ క్లాసుకు రారు. ఇక్కడే ఉంది. ఏమిరా బద్మాష్,
నా ముందే సిగరెట్ కాలుస్తూ తలగిరిస్తుండవే. తలగిరేసుడు కాదు, నిన్నెగిరేస్తా. సత్యరెడ్డి అనొచ్చే నీ గొట్టంగాడు వస్తాడనుకున్నావా? రాడు. సత్యరెడ్డి లేడు. సత్యరెడ్డి రాడు ఇక లేడు. అన్ని నేనే కిడ్నాప్ చేసి షెడ్ల నూకినా. చూడు కడపేశ్వరి, ఈ కాలేజీలో నేను స్టూడెంట్గా ఉన్నంత కాలం నువ్వు లెక్చరర్గా పనిచేయడానికి వీల్లేదు. అర్జెంటుగా రిజైన్ చేసి నువ్వు నీ సీమకు పారిపోవాలి. వెళ్ళిపోతున్నా. వెరీ గుడ్. తలుపేస్తున్నావంటే నువ్వు కాలేజీలో ఉండేంత వరకు నేను కనిపించకూడదా? నేను రిజైన్ చేసి సీమలోకి పారిపోవాలా? కాలేజీని గప్పు చేసి మందు కొడతావా? కాలేజీ ఎగ్గొట్టి శకిల సినిమా చూస్తావా? క్లాస్ రూమ్ లో కుర్చీలు బల్లలు పైకి ఎత్తినావా? గొట్టును బాదొట్టు మాత్రం నువ్వు రాకపోతే కొడతాడి. గ్యాంగ్ వాళ్ళందరినీ గదిలో పెట్టి లేకపోతే వాళ్ళు లేకపోవడమే మంచిదేంద్రా? నువ్వు నా చేతికి క్లాస్ లో పిల్లలందరినీ రాకుండా చేసినావు కాబట్టి ఈ పొద్దు క్లాస్ లో నీ ఒక్కడికే పాఠం చెప్తా. ఇనుకో, ఇకంటే సత్యరెడ్డి అంటే మంచోడు ఒక్కరోజు కూడా దెబ్బకొట్టలే. ఎవరు వాళ్ళు? ఎవరో బేవర్స్ గాళ్ళు. ఓకే, ఇది తీసుకో. ఒరేయ్, చాలా చలిగా ఉందిరా. ఇప్పుడు వేడిగా ఉందా? చాలా ధైర్యంగా ఉంది. నువ్వు ఉదయం నుంచి భోంచలేదుగా, నేను తెచ్చింది తిను. ఈడిద్దది బండెక్కించరా. అలాగే అక్క. చాలా థ్యాంక్స్ మేడం. మా ప్రేమను ఎవరు అర్థం చేసుకోలేదు సరికదా? కనీసం ఇంట్లో కూడా ఎవరు రానివ్వలేదు. మీరే ఆదరించి మాకు అన్నం పెడుతున్నారు. మా ప్రేమను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం. నేను ఆదరించింది మీ ప్రేమను కాదు. నేనే కాదు, విచక్షణతో ఆలోచించేవారెవరైనా ఆలోచన లేని మీ ప్రేమను ఆదరించరు, అంగీకరించరు. నా స్టూడెంట్స్ దిక్కుతోచక అర్ధరాత్రి వరకు ఆకలితో నడి రోడ్డు మీద తిరగడం ఇష్టం లేకే మిమ్మల్ని నా ఇంటికి తీసుకొచ్చినానే గానీ మీ ప్రేమను ఎంకరేజ్ చేయడానికి మాత్రం కాదు. సారీ మేడం. మా ప్రేమను అంగీకరించలేని మీ ఆతిథ్యం మాకు అక్కర్లేదు. చాలా ఆకలిస్తుంది, పద రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దాం. బిల్ పే చేయడానికి డబ్బులు సరిపోతాయా? తినేశాక డబ్బులు ఏమన్నా గొడవ పడితే ఏదో పని చేసి కట్టేస్తానుగా. నా కోసం నీకు ఆకలిస్తుంది, నువ్వు కష్టపడతావు, కానీ మన కోసం మన ప్రేమ ఏ హెల్ప్ చేయడం లేదు. వాళ్ళందరూ కాదన్నది మనల్ని కాదు, మన ప్రేమని. మొట్టమొదటిసారిగా నాకు భయం వేసిందిరా. భయపడి పారిపోదు ప్రేమ అన్నది, నిలబడి చూడు నీడ తోడు ఉన్నది. ఎవరు మనలను ఆపలేరని
క్షణాలు ఆగని ఇలాగే సాగని మనతో జగమే మారని. భయపడి పారిపోదు ప్రేమ అన్నది, నిలబడి చూడు నీడ తోడు ఉన్నది, ఎవరు మనలను ఆపలేరని. క్షణాలు ఆగని ఇలాగే సాగని మనతో జగమే మారని. నువ్వెంత చెప్పినా బాధగానే ఉంది. ఓ పని చేద్దామా? ఏం చెప్పు. చచ్చిపోదామా? నువ్వే కదా కలిసి బతకడము ప్రేమే, కలిసి చచ్చిపోవడము ప్రేమే అన్నావు. అందుకే కలిసి చచ్చిపోదాం. అప్పుడైనా మన ప్రేమను వద్దన్న వాళ్ళకు బుద్ధి వస్తుంది, తప్పన్న వాళ్ళలో మార్పు వస్తుంది. ఏమంటావురా? Thank you.
చంద్రశేఖర్, ఒరే చంద్రశేఖర్ బయటికి రారా, రారా రారా బయటికి రా. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. సొంత కొడుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చావు. నువ్వు ఒక తండ్రివేనారా? వాళ్ళిద్దరూ ఈరోజు చచ్చిపోదామని కాలేజ్ బిల్డింగ్ మీ నుంచి దూకారు. వాళ్ళ ప్రేమే వాళ్ళని కాపాడింది. వాళ్ళిద్దరికి ఏదన్నా జరిగింటేనా మీ బ్రతుకులు తేల్చేసేవాళ్ళం. రే, మర్యాద లేకుండా మాట్లాడకు. ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది? ఏ, మీరొచ్చి ఆశీర్వదించి అక్షింతలేస్తే తప్ప వాళ్ళ పెళ్లి జరగదా? స్నేహితులుగా మేమున్నాం రా, మేం జరిపిస్తాం. పోలీసులతో పెట్టుకో, పొలిటికల్ లీడర్స్ తో పెట్టుకో, గూండాలతో పెట్టుకో, రౌడీలతో పెట్టుకో, కానీ మా ఈ యూత్ తో మాత్రం పెట్టుకో. చిర్రికి పోతుంది, ఖబర్దార్. మీరొచ్చినా రాకపోయినా దగ్గరుండి మేము ఈ పెళ్లి జరిపిస్తాం. పదండి పోదాం. ఎందుకో వాణ్ణి చూడాలనిపిస్తుంది. మీకేమైంది? ఇందులో తప్పేముంది? వద్దండి, వాడు మాట ఎత్తద్దు. లేదు జయ, రాత్రంతా వాడు కలలో కనిపిస్తూనే ఉన్నాడు. వాడు నిద్రపోతూ మనల్ని కలవరిస్తున్నాడు. మనకే కాదు వాడికి అలాగే ఉంటుంది జయ, ఎందుకంటే ఇది బంధం. వాడు మనిద్దరి రక్తం. మనిద్దరం ఒక్కసారి వెళ్ళి వాడిని చూసొచ్చేద్దాం. ప్లీజ్ ప్లీజ్ జయ. ఇక్కడ లేడు, పోనీ. ఇక్కడ కూడా లేడా? ఉన్నాడు కానీ రానన్నాడు. రానన్నాడా? నేను అనుకోలేదండి అలా అంటాడని. రే వంశీ, వంశీ, రే వంశీ, వంశీ, రే. ఏంటి, ఎందుకు లాడుస్తున్నావు? ఇది నీకు అరుపులా వినిపించిందే కానీ మీ నాన్న పిలుపులా వినిపించలేదా? నువ్వు మారిపోయావరా? జయ, వీడు వీడు మొత్తం మారిపోయాడు. వీడు మారిపోయాడు, చూడండి, మారిపోయాడు. అవును, మారిపోయాను. మీరు నా ప్రేమని వద్దన్నప్పుడే మిమ్మల్ని వద్దనుకున్నాను. నా ప్రేమని చంపుకోమన్నప్పుడే మీరు చచ్చిపోయారనుకున్నాను. ఎంత బాగా అడుగులేస్తున్నాడండి. వీడి నడక చాలా బాగుంటుంది. ఏమిటండి ఇంత లగేజ్? అబ్బో, ఇంతకు ముందే నన్ను అమ్మాని పిలిచాడు, నేనే వాడికి నాన్న అని పిలవడం నేర్పించాడు. వీడెదుగుతున్న కొద్ది నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా?
అవునండి 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 చాలా ఆనందం. మీరు నా ప్రేమని వద్దన్నప్పుడే మిమ్మల్ని నా ప్రేమని చంపుకోమన్నప్పుడే మీరు చచ్చిపోయారనుకో. రేయ్ పూలదండలు రెడీ, తాళిబొట్టు రెడీ, మంగళ వాయిద్యాలు కూడా బ్రహ్మాండంగా రెడీ. ఇదిగో ఆ రిజిస్టర్ ఏజ్ అడిగితే దొంగ సర్టిఫికెట్లు కూడా రెడీ. ఈ దొంగ సర్టిఫికెట్లు బయటపడితే కేసు అవుతుంది కదరా. ఎల్లా ఇప్పుడు ఒరిజినల్ ఎక్కడున్నాయి? ఎల్కేజీ నుంచి స్టాంప్ పేపర్ వరకు మొత్తం నకిలీవే కదా. ఇప్పుడు నీ ఏజ్ 21, ఈ అమ్మాయి ఏజ్ 18. నమ్ముతారంటావా? వీటికి ఇంకా మీసాలు కూడా మొలవలేదు. అరే పోరా రే, రాజీవ్ గాంధీ గారికి మీసాలు ఉన్నాయా? లేవు. మీసాలు ఉన్నాయా? లేవు. వాజ్పేయి గారికి మీసాలు ఉన్నాయా? లేవు. మరి వీడికి ఎందుకుంటారా? నాకు తెలుసు మమ్మీ వస్తుందని. మమ్మీకి నేనంటే ప్రాణం. థ్యాంక్ యూ మేడం, మీరు పాప మా వాడి ప్రేమను యాక్సెప్ట్ చేసినందుకు. రిజిస్ట్రార్ గారి దగ్గరికి వెళ్దాం, పదండి మేడం. పదండి. మనోడు 4 నెంబరు, ఇంకా 2 నిమిషాలు టైం ఉంది మేడం. చూసారా మేడం ఎంతమంది ప్రేమికులు లైన్లో ఉన్నారో? ఏంటి మేడం బాధగా ఉందా? మాకు బాధగానే ఉందండి. వాళ్ళందరికీ వంశీ ఫాదర్ లాంటి పేరెంట్స్ పాపం. పేరెంట్స్ రెడ్ సిగ్నల్ ఇస్తే రిజిస్టర్ ఆఫీస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అదే ఏ గుళ్ళోనో పెళ్లి చేస్తే ఇంటికి వెళ్ళి తాళి తీసేసి ప్రేమ తెగిపోయిందంట. అదే రిజిస్టర్ మ్యారేజ్ అనుకోండి, కాగితాలు చింపినా రికార్డులు చింపలేరు కదా. సో లవర్స్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిజిస్టర్ మ్యారేజ్. నెంబర్ 4 వంశీ పూజ. రండి మేడం. ఓకే, మరి సాక్ష్యంతకాలు చేసేది ఎవరు? నేను వంశీ వాళ్ళ మదర్ అండి. వంశీ మదరా? అవునండి. ఆశ్చర్యంగా ఉంది, ఒక కన్న తల్లి సాక్ష్యంతకం చేసి రిజిస్టర్ మ్యారేజ్ చేయటం నా సర్వీస్లోనే ఫస్ట్ టైము. నేను పెళ్లి జరిపించడానికి రాలేదు, పెళ్లి ఆపడానికి వచ్చాను. ఇదిగోండి నోటీస్. నోటీసా? అవును, వీళ్ళిద్దరు పెళ్లి జరిపించడానికి వీల్లేదు, అందుకే నోటీస్. ఒరే మీ అమ్మకు నువ్వంటే ప్రాణమన్నావు, పెళ్లికి వచ్చి బ్లెస్ చేస్తుందన్నావు, ఇప్పుడు చూడు కోర్టు నోటీస్ తీసుకొచ్చి ఎంత నమ్మకంగా మోసం చేసి వెళ్ళిపోతుందో. అవును మోసం చేశాను. నమ్మించి మోసం చేయడం అన్నది మిమ్మల్ని చూసాక నేర్చుకున్నాను. తల్లిదండ్రులే మోసం చేయాలనుకుంటే మీరు చాలరు, మీ బతుకులు చాలవు. ఇన్నాళ్ళు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య జరిగిన వివాదాల్లో తల్లిదండ్రులే ఓడిపోయారు, ఓడిపోవాలి. కారణం పిల్లల మీద పెంచుకున్న ప్రేమను చంపుకోలేక, కన్న మమకారాన్ని వదులుకోలేక. కానీ వదులుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూస్తారు. మీరేమన్నా మాట్లాడాలనుకుంటే కోర్టుకు వచ్చి మాట్లాడుకోండి. అంగీకారం లేకుండా పిల్లలకు వివాహం జరిపించే అధికారం ఏ ప్రభుత్వానికి, ఏ చట్టానికి, సంఘానికి లేదు. అలా జరిపించడం నేరమంటూ ఒక తల్లి రిజిస్ట్రార్ కి నోటీసులు జారీ చేసిన సంఘటన పలువురు ప్రభుత్వాధికారుల్ని, న్యాయశాస్త్ర నిపుణుల్ని ఆశ్చర్యపరచగా, ఎంతో మంది ప్రేమికుల్ని, ప్రేమ వివాహాల్ని ప్రోత్సహించే సంఘాన్ని సందిగ్ధంలో పడవేసింది. ఏది ఏమైనా ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ప్రస్తుత సమాజంలో, న్యాయ వ్యవస్థలో కొత్త వివాదానికి తెరలేపింది. జయలక్ష్మీదేవి కేసు వ్యక్తిగతం కాదని, సమాజానికి సంబంధించింది కాబట్టి పలువురి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకునేందుకు వీలుగా ఈ కేసును బహిరంగ కోర్టులో విచారణ జరిపించాలని న్యాయస్థానం నిర్ణయించింది. మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారమ్మా? యువర్ ఆనర్, నాది వేదనే కానీ వాదన కాదు, అందుకే లాయర్ని పెట్టుకోలేదు. మీరు అంగీకరిస్తే నేనెందుకు నోటీస్ పంపించానో నేనే చెప్పుకుంటాను. అలాగే. యువర్ ఆనర్, మా అబ్బాయిని స్కూల్లో చేర్చినప్పుడు అమ్మ నాన్న సంతకం కావాలన్నారు. చదువులో వాడు ప్రోగ్రెస్ తెలియచెప్పే రిపోర్ట్ మీద అమ్మ నాన్న సంతకం కావాలన్నారు. మరి వాళ్ళ జీవితాన్ని ముడివేసే రిజిస్టర్ పెళ్లికి మాత్రం ఈ అమ్మా నాన్న సంతకాలు ఎందుకు అవసరం లేదు యువర్ ఆనర్? నా కొడుకు ఫ్యారెక్స్ డబ్బా కొనాలన్నా, స్కూల్ ఫీజు కట్టాలన్నా ప్రభుత్వం ముందుకు రాలేదు. అన్ని చేసుకుంది మేము, ఇవాళ పెళ్లి చేయడానికి మాత్రం మేమున్నా. నీ కన్న వాళ్ళతో నీకు సంబంధం ఏమిటని వీళ్ళంతా ఎందుకు సార్ ముందుకు వస్తున్నారు? అసలు మేము పడ్డ కష్టాలు వీళ్ళకేం తెలుసు సార్? రిజిస్టర్డ్ ఆఫీస్లో వచ్చిన ప్రేమికులకు పెళ్లిళ్ళు చేసేస్తున్నారే కానీ వాళ్ళ తల్లిదండ్రుల అభ్యంతరాలు ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం లేదా యువర్ ఆనర్?
నోటీస్ బోర్డులో మాత్రం అభ్యంతరాలు ఏమన్నా ఉంటే తెలియజేయండి అని పెద్దగా అంటించి వదిలేస్తున్నారు. ఇలాంటి పిల్లలున్న తల్లిదండ్రులంతా రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ వాళ్ళ అబ్బాయి అమ్మాయి పేరు నోటీస్ బోర్డు మీద ఉందని వెతుక్కోవాలా యువరానర్? ఇలాంటి వాళ్ళు ప్రేమికులకు సపోర్ట్ చేసి ప్రేమకు న్యాయం చేస్తున్నాం అనుకుంటున్నారే కానీ తల్లిదండ్రులకు నమ్మక ద్రోహం చేసే పిల్లల్ని ప్రోత్సహిస్తున్నాం అని అనుకోవట్లేదు యువరానర్. ఏ తల్లిదండ్రులకైనా బిడ్డలే ఆస్తులు ఆశయాలు. నా బిడ్డ మీద నాకు అనురాగం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, అధికారం ఉంటుంది. అవి ఉండకూడదనే హక్కు ఎవరికి లేదు. యువరానర్, ఈవిడేదో చాలా పెద్ద చరిత్ర సృష్టించాలని ప్రీ ప్లాన్డ్ గా కోర్టుకొచ్చినట్టున్నారు. బిడ్డలే ఆస్తులు ఆశయాలు అంటూ సెంటిమెంట్ డైలాగులు చెబుతూ బోర్ నేర్చే ఈ తల్లిదండ్రులు అనుకుంటున్నట్టుగా ప్రేమ అనేది నేరం కాదు, అదో ప్రపంచం, అదో ఆనందం, అదో ఉత్సాహం. అది ప్రేమించిన వాళ్ళకే తెలుస్తుంది యువరానర్. ఈనాడు ప్రేమను రక్షించడానికి చట్టాలున్నాయి, అలాంటి చట్టాన్ని తప్పుపడుతున్నారు ఈవిడ. తప్పుడు కూతలు కూసేది నువ్వు, ఆ పసిపిల్లల్ని తప్పుదారిన పట్టించింది నువ్వు. సరే, వాళ్ళిద్దరు పెళ్లి చేసేస్తారు, ఆ తర్వాత వాళ్ళకు ఆదాయం చూపించాలి, దానికి ఒక బడ్జెట్ కావాలి. ఆ బడ్జెట్ మీ దగ్గర ఉందా? కానీ తల్లిదండ్రులు బ్రతుకున్నంతకాలం బడ్జెట్ ఉన్నా లేకపోయినా వాళ్ళ ప్రాణాన్ని పణంగానైనా పెట్టి పిల్లల్ని పెంచుకోగలరు, అది మీరు చేయగలరా? సమాధానం చెప్పండి. చెప్పమను సార్ మిమ్మల్ని చెప్పమనండి సార్. నేను చెప్తాను సార్, నేను చెప్తా. ఆవిడ తన మనసు మార్చుకోవడం ఇష్టం లేక చట్టాన్ని మార్చబడి ఉంది సార్. తన ఆలోచనలు సర్దుబాటు చేసుకోలేకుండా రాజ్యాంగాన్ని సర్దుబాటు చేయబట్టి ఉంది సార్. లాజిక్లు మాడుతూ జింబిక్కులు చేస్తుంది సార్. అదే జింబిక్కులు నేను చేయగలను సార్. దయచేసి ఆవిడ ప్రాసిక్యూట్ చేయడానికి పర్మిషన్ ఇప్పించండి సార్. ప్రొసీడ్. ఇంతకీ చట్టాన్ని ప్రశ్నించడానికి కేసు పెట్టారా? మీ అబ్బాయి పెళ్లి ఆపడానికి కేసు పెట్టారా? చట్టాన్ని ప్రశ్నిస్తూ మా అబ్బాయి పెళ్లి ఆపడానికి. ఓహో, వేరే మార్గం లేక చట్టాన్ని మీ మార్గంలోకి తెచ్చుకుంటున్నారన్నమాట. ఇంతకీ ప్రేమ పెళ్లి కాదంటానికి కారణం ఏంటండి? వాడికి ముందు ప్రేమించడం కన్నా లక్ష్యం సాధించడం అవసరం కాబట్టి. ఓహో, లక్ష్యం తర్వాతే ప్రేమ అవసరం అంటారా? తప్పనిసరి అంటాను. ఇంకో జీవితానికి వెల్కమ్ చెప్పే ముందు తన జీవితాన్ని వాడి నిలబెట్టుకుంటే వాడి మీద మాకు నమ్మకం ఉంటుంది. అంటే జీవితంలో నిలబడటం ఒక్కోసారి అంత వయసునే జరగదండి, అంత మాత్రాన వాళ్ళు ప్రేమకు అర్హులు కాదంటారా? నిలబడతారన్న నమ్మకంతోనే కష్టపడి చదివిస్తున్నాం. నేనే కాదు, ఏ తల్లిదండ్రులైనా అలాగే ఆశిస్తారు, తమ ఆశించిందే జరగాలనుకుంటారు. నోట్ దిస్ మైనస్ పాయింట్ యువరానర్. ఈ తల్లిదండ్రులు తాము ఆశించిందే జరగాలనుకుంటారు తప్ప పిల్లల ఆశయాలు తెల్లడి సంబంధం లేదు సార్. ఎంత స్వార్థం సార్ వీళ్ళకి, పిల్లలు పుట్టగానే వాళ్ళు డాక్టర్ అవ్వాలను, యాక్టర్ అవ్వాలను, ఇంజనీర్ గారు డిసైడ్ చేస్తారు సార్. వాళ్ళ జీవితాలకి వీళ్ళ ఆశయాలు ఊపిరిగా పోస్తారు సార్. ఎంత అన్యాయం సార్, వీళ్ళ బిడ్డ స్టేట్ లో నెంబర్ వన్ గా ఉండాలని కోరుకుంటారు సార్. వాళ్ళ ఇష్టాలతో పనిలేదా సార్? వాళ్ళ ఇష్టాలతో సంబంధం లేకుండా వాళ్ళ భుజాలను బ్యాగేజ్ పారేసి ఊరిగారి ఊళ్ళో అనాథలాగా వాళ్ళు హాస్టల్లో పడేస్తారు సార్. ఏ స్కూల్లో ఉన్నో చూసేస్తారు సార్. అప్పటి నుంచి సార్ వాడికి అమ్మానాన్నల ప్రేమ ఇన్స్టాల్మెంట్ల ప్రకారం అందడం మొదలు పెడుతుంది. నాలుగు గోడల మధ్యలో బద్దీగా ఉండిపోతున్నాడు సార్, ఖైదీలా ఫీల్ అవుతున్నాడు సార్. ఒక్కడే బిక్కుబిక్కుబడుతూ ప్రేమ కోసం ప్రతిపిస్తున్నాడు సార్. ఆ సమయంలోనే తోడు కావాలనిపిస్తుంది సార్, తోడులోంచే ప్రేమ పుడుతుంది సార్. ఆ ప్రేమ నుంచే వాడు ఏదేదో కావాలని కోరుకుంటాడు సార్. ఆ ప్రేమ కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడతారు సార్. ఆ ప్రేమ కోసం కాదన్న ఇలాంటి పెద్దల్ని ఎదిరించాలనుకుంటారు సార్. కుదరకపోతే లేచిపోదాలనుకుంటారు సార్. మాకెవరూ లేరనుకుంటారు సార్, చచ్చిపోదాలనుకుంటారు సార్. అప్పుడు చూశారు సార్ స్నేహితులు, మేమున్నాం, చేతులిస్తాం అని పెద్దలు ఎదిరించి వీళ్ళ పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు సార్. వీళ్ళ ప్రేమలో వీళ్ళ స్నేహంలో త్యాగం ఉంది సార్. ఈ తల్లిదండ్రుల ప్రేమలో స్వార్థం ఉంది సార్. సార్, త్యాగం ముందు స్వార్థం ఎప్పుడు ఓడిపోవలసిందే సార్. కానీ ఇప్పుడు గారు వితండవాదం చేస్తూ లక్ష్యం తర్వాతే ప్రేమని పిచ్చి మాటలు మాట్లాడుతుంది సార్. అది కరెక్ట్ కాదు, కాదని ఇప్పుడే ఇక్కడ నిరూపిస్తారు సార్. సార్, వీడి పేరు చందు, రామచంద్రపురం కాలేజీలో ఇంటర్ చదువుతూ ఎంఐ లవ్ చేశాడు, పెద్దలు కాదన్నారు, భార్యపై వచ్చి పరీక్ష పెట్టుకున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు సార్, నెలకు 4,000 ఆదాయం. వీడు ప్రయోజకుడా అప్రయోజకుడా సార్? సార్, వీళ్ళిద్దరు లేచిపోయిచ్చారు, మళ్ళీ ఇంటి పక్క చూడ 2 ఇయర్స్ అయింది, టెలిఫోన్ బూత్ పెట్టుకున్నాడు, పాలమ్ముకుంటాడు, ఆటో కూడా తెలుకుంటాడు, ఆదాయం 10,000 పైనే. వీడు ప్రయోజకుడా అప్రయోజకుడా సార్? ప్రయోజకుడు అంటే పట్టం నింపుకునేవాడే కానీ కలెక్టర్ డాక్టర్ అని మాత్రమే కాదు సార్. ప్రేమ తర్వాత కూడా మనిషి బాధ్యత పెరుగుతుంది సార్. బాధ్యత లక్ష్యాన్ని ఇస్తుంది, లక్ష్యం విజయాన్ని ఇస్తుంది, విజయం జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది సార్. అలా వీళ్ళ గమనం కూడా మారుతుందని ఈ పెద్దలు ఎందుకు అనుకోవడం లేదు సార్? మేము కన్న ప్రేమను పంచాం సార్ అని గొప్పగా చెప్పుకుంటున్న వీళ్ళు వీళ్ళ ప్రేమ విషయంలో మాత్రం కసాగా మారిపోతున్నారు సార్. మేము రక్తాన్ని భజించామండి,
అని గర్వంగా చెప్పుకుంటున్నారే, ఈ పిల్లల్ని రక్త పొడుగులో చూసే వరకు కూడా వీళ్ళ మనసులు మార్చుకోవడం లేదు సార్, మనసులు మార్చుకోవడం లేదు. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్ ఫీజు కట్టామని వీళ్ళ లైఫ్నే ఫీజుగా ఇవ్వమంటున్నారే, చాలా అన్యాయం సార్, చాలా అన్యాయం సార్. సార్, ఇలాంటి తల్లిదండ్రుల మాటలు విని, ఇలాంటి తల్లిదండ్రుల మాటలు మీరు నమ్మి ఈ ప్రేమికుల్ని దోషులుగా తీసుకొచ్చి కోర్టు ముందు నిలబెట్టకండి సార్, అలాంటి దృష్టికి తీసుకురాకండి సార్. వన్ మినిట్ యువర్ ఆనర్. ఎదను పానుపు చేయుచు బయట చెంగుతో విసురుతో నిదుర పోరా కుదురుగా నా వెండి కొండలుచు పలుకుతేనెన భాషిణి అమ్మ అమృత వర్షిణి తడబడే తొలి అడుగులే సరిచేయదా. యువర్ ఆనర్, ఆయన తల్లిదండ్రుల నిరాదరణకు బలి అయిపోయిన ప్రేమికులను సాక్ష్యాలుగా మీ ముందుంచి రెచ్చిపోయారు, తల్లిదండ్రులను తప్పుపట్టారు. అందుకే ప్రేమికులమని చెప్పుకునే వీళ్ల ప్రవర్తనకు బలైపోయిన వాళ్లను నేను సాక్ష్యాలుగా ప్రవేశపెడుతున్నాను. మొదటి సాక్షిని నేనే. నేను ఈ అమ్మాయి కన్న తల్లిని. ఈ అమ్మాయి లేచిపోయే ముందు క్షణం వరకు పసుపు కుంకుమలతో ఉన్న నేను, అది లేచిపోయిన మరుక్షణం పసుపు కుంకాలని కోల్పోయాను. అపురూపంగా పెంచుకున్న దీన్ని కన్న తండ్రి ఈ కూతురు కన్న మమకారాన్ని కాళ్ళదన్ని వెళ్ళిపోతుంటే తన గుండెల మీద తన్నినట్టుగా ఫీల్ అయ్యి ఒక క్షణంలో సవంగా మారిపోయారు. ఒకసారి ఎడి చూడండి. ఈయన అబ్బాయిని కన్న తండ్రి. ఒకప్పుడు కొడుకుని బాగా చదివించాలని కష్టపడి బెస్ట్ వర్కర్ అవార్డు సంపాదించారు. అదే కొడుకు తనని కాదని వెళ్ళిపోతే లైఫ్లో ఇలా పేషెంట్గా మారిపోయారు. ఇక ఈ అమ్మాయి నా పెద్ద కూతురు, లేచిపోయిన చెల్లెలకు అక్కగా, కుదిరిన పెళ్లి సంబంధం ఆగిపోయి తండ్రిని పోగొట్టుకుని తల్లిని ఇలా చూడలేక జీవితమే వ్యర్థం అనుకుంటుంది. పెద్ద ప్రేమికులమని చెప్పుకుంటున్న వీళ్ళు మా ముగ్గురిని మానసికంగా చంపేశారు, ఒక మనిషి ప్రాణం పోవడానికి కారణమయ్యారు. ఇప్పుడు చెప్పండి సార్, వీళ్ళు ప్రేమికులా హంతకులా? హంతకులా. ఇలా ప్రేమికులం అనుకునే హంతకులు ఎంతో మంది ఉన్నారు. వీధి వీధికి ప్రేమ కథలున్నట్టే ఊరి ఊరికి లేచిపోవడాలు కూడా ఉన్నాయి. ఆ ప్రతి వీధిలో ప్రతి ఊరిలో ఇలా మానసికంగా దెబ్బతిన్న తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ గురించి ఎందుకు సార్ మీరు ఆలోచించడం లేదు? మేము ప్రేమకి వ్యతిరేకులం కాదు, అనుక్షణం ప్రేమించేవాళ్ళం, ప్రేమ కోసం పరితపించేవాళ్ళం. మేము వ్యతిరేకిస్తున్నది, నిరాకరిస్తున్నది బాధ్యత లేని ప్రేమని, ప్రేమ కోసం తన బాధ్యతల్ని మర్చిపోతున్న వాళ్ళని. ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డ ఆటో నడుపుకుంటూ తృప్తిగా బతుకుతానంటే అడ్డు చెప్పరు సార్, కానీ ప్రేమ కోసం ఏ దిక్కు లేక ఆటో నడుపుతున్నారంటే నేనే కాదు ఏ తల్లిదండ్రులు అంగీకరించరు, ఆనందపడరు. ప్రేమ ఏ వయసులోనైనా ఎప్పుడైనా కలగొచ్చు, కానీ జీవితం మాత్రం ఒకేసారి మలుపు తిరుగుతుంది. ఆ మలుపు అందంగా ఉండాలని, వాళ్ల మనసులో వేరే ఆలోచనలు రాకూడదని కాస్త నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాం. దాన్ని వాళ్ళు ప్రేమ వ్యతిరేకత అంటారు. అవును అంటూ మీరు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఇందాక లాయర్ గారు, వాళ్ళిద్దరు పెళ్లి ఆపడానికి వేరే మార్గం లేక చట్టాన్ని రంగంలోకి దించానన్నారు. వాళ్ళిద్దరు పెళ్లి ఆపడానికి వాళ్ళిద్దరు వయసు 16 అన్న నా ఒక మాట చాలు ఇవ్వరానర్. అలా చేయకుండా ఇలా చేయడానికి కారణం మా బాధను అర్థం చేసుకుని వీళ్లలో 10 అయినా మారి మరో 10 తల్లిదండ్రుల కన్నీళ్ళు ఆప, అంతకంటే ఆనందం సంతోషం మాకు ఇంకేం ఉండదు. Oh, my God.
నైట్ ఫ్రెండ్స్. సడన్గా రివర్స్ అయిపోయానుకున్నారా? రివర్స్ కాదు, మన ఫీలింగ్ కూడా అదే. కానీ మనం చేతి మీరు ఉండరు కదా. అమ్మా నాన్నల ప్రేమ చెప్పడం కంటే చూపించడం బెటర్ అని మీకు చూపించాను. ఆవిడ మాటలు వింటుంటే మా అమ్మ గుర్తొచ్చింది సార్. మా అమ్మను వెంటనే చూడాలనిపించింది, కానీ ఇప్పుడు మా అమ్మ లేదు సార్. ఇన్నాళ్ళు యువత ఆవేశంతో చేసిన ప్రేమ పోరాటాలు చూశాము, పెళ్లిళ్ళు చేయటము చూశాము, ప్రభుత్వాలు కొట్టడము చూశాము, విప్లవ సంఖ్యలు ఉదటము చూశాము. ఇవన్నీ సమాజం కోసం చేసినవే సార్. కానీ ఇక నుంచి వీళ్ళ కోసం, వీళ్ళ కన్నవాళ్ల కళలు నిజం చేయడం కోసం శ్రమిస్తారని ఆశిస్తున్నాను సార్. ఆ నమ్మకంతోనే వెళ్ళిపోతున్నాను సార్, నమ్మకంతో వెళ్ళిపోతున్నాను. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించే ముందు మనం మన అంతరాత్మలను ఒకసారి పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. తన చుట్టూ ఉన్న సమాజం, ఇంటి వాతావరణం, ఈనాడు వస్తున్న సినిమాలు, టీవీలు, ఇంటర్నెట్లు, చాట్లు, ఇవన్నీ పిల్లల మనస్తత్వాల మీద పనిచేస్తున్నాయి, వాళ్ళని పెడదోవ పట్టిస్తున్నాయి. 12-14 ఏళ్లకే ప్రేమ పిచ్చిలో పడిపోవటం, ఆ ప్రేమ ఫలించకపోతే దారుణంగా హత్యలకి ఆత్మహత్యలకి గురి కావటం, ఇవి హెడ్లైన్స్ చేసి వార్తాపత్రికలు, టీవీలు ప్రసారం చేయటం చాలా దురదృష్టకరం. అయితే ప్రేమ అనేది ఎదిరించి బెదిరించి కొనుక్కునే ముడిసరుకు కాదు. ప్రేమ సత్యం, శివం, సుందరం అన్న సంస్కృతి మళ్ళీ అక్షరాల అమల్లోకి రావాలి. ఈ పవిత్ర ప్రేమ శకానికి ఈ ఓకులే నాంది పలకాలి. దానికి పెద్దలందరూ మనసారా ఆశీర్వదించాలి. ఇన్నాళ్ళు యువత ఆవేశంతో చేసిన ప్రేమ పోరాటాలు చూశాము, పెళ్లిళ్ళు చేయటము చూశాము, ప్రభుత్వాలు కొట్టడము చూశాము, విప్లవ సంఖ్యలు ఉదటము చూశాము. ఇవన్నీ సమాజం కోసం చేసినవే సార్. కానీ ఇక నుంచి వీళ్ళ కోసం, వీళ్ళ కన్నవాళ్ల కళలు నిజం చేయడం కోసం శ్రమిస్తారని ఆశిస్తున్నాను సార్. ఆ నమ్మకంతోనే వెళ్ళిపోతున్నాను సార్, నమ్మకంతో వెళ్ళిపోతున్నాను. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించే ముందు మనం మన అంతరాత్మలను ఒకసారి పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. తన చుట్టూ ఉన్న సమాజం, ఇంటి వాతావరణం, ఈనాడు వస్తున్న సినిమాలు, టీవీలు, ఇంటర్నెట్లు, చాట్లు, ఇవన్నీ పిల్లల మనస్తత్వాల మీద పనిచేస్తున్నాయి, వాళ్ళని పెడదోవ పట్టిస్తున్నాయి. 12-14 ఏళ్లకే ప్రేమ పిచ్చిలో పడిపోవటం, ఆ ప్రేమ ఫలించకపోతే దారుణంగా హత్యలకి ఆత్మహత్యలకి గురి కావటం, ఇవి హెడ్లైన్స్ చేసి వార్తాపత్రికలు, టీవీలు ప్రసారం చేయటం చాలా దురదృష్టకరం. అయితే ప్రేమ అనేది ఎదిరించి బెదిరించి కొనుక్కునే ముడిసరుకు కాదు. ప్రేమ సత్యం, శివం, సుందరం అన్న సంస్కృతి మళ్ళీ అక్షరాల అమల్లోకి రావాలి. ఈ పవిత్ర ప్రేమ శకానికి ఈ ఓకులే నాంది పలకాలి. దానికి పెద్దలందరూ మనసారా ఆశీర్వదించాలి.